అందరికీ ప్రైజ్ ద లార్డ్ అందరు బాగున్నారా ఒక పాట పాడుకుందాం వధింపబడిన గొర్రె పిల్ల Thank you.
ప్రభుని పాడి స్తుతించిన నామాన్ని మనం గణపరుదాం. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, మహిమగల దేవుడు నీవు మాతో ఉండగా మేమెన్నడూ అలసిపోమయ్యా. అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, మా తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా, చీకటి నీ తొలగించి వెలుగువు నీవేనయ్యా, రక్షించు దేవుడవు నీవేనయ్యా. అంతా నీవే చూచుకుంటావు యేసు. మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా అంటూ మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించి అని నామాన్ని మనం గణపరుదాం. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా అంటూ మనందరం మనసారా పాడి స్తుతిస్తూ అని నామాన్ని మనం గణపరుదాం. వచ్చిన వారు నాతో కలిసి పాడండి, రాని వారు నేర్చుకుంటూ ప్రభుని పాడి స్తుతిద్దాం. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా అందరం మేము అలసి పోలేమయ్యా. మరొకసారి యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. మరసారా అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. 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 యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యెస్ మై లార్డ్. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, పాడాలి, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా చెప్పాలి, మేము అలసి పోలేమయ్యా. నీవు మాతో ఉండగా, మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు పాడాలి. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు. మరొకసారి తల్లియు తండ్రియు నీవేనయ్యా, నన్ను నడి
నడిపించే నాయకుడవు నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా yes my lord యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా అంతా నీవే చూచుకుంటావు అంతా నీవే నీవు చూసుకుంటావయ్యా అంతా నీవే చూచుకుంటావు అంతా నీవే చూచుకుంటావు యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా పాడదాం యేసు మాతో నీ ఉండగా మేము అలసి అందరం కలిసి పాడదామా యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా చీకటిని తొలగించే వెలుగు నీవే రక్షించు దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించు వెలుగు నీవే రక్షించే దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించు వెలుగు నీవే రక్షించే దేవుడవు నీవేనయ్యా తల్లియు తండ్రియు నీవేనయ్యా నడిపించే నాయకుడవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా స్తోత్రం యేసు మాతో అలసి పోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూచుకుంటావు 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 యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా 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 యేసు మాతో నీ ఉండగా నడిపించే నాయకుడవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా చెప్దాం యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా అంత నీవే చూచుకుంటావు అంత నీవే చూచుకుంటావు చెవు చూసుకుంటావయ్యా అంత నీవే చూచుకుంటావు అంత నీవే చూచుకుంటావు యేసు మాతో నీ ఉండగా అందరం కలిసి మేము అలసి పోలేమయ్యా ఈ ఘనమైన నామానికి స్తోత్రములు ఎంతో ఆసక్తితో లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి మన మధ్య ఉన్న దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యంలోనికి వెళదాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం
పదహారవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందామా? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. చదువుబడిన లేఖనం మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడను గురించిన సందేశం ఇది. టైటిల్ నేను మీకు నేను ఇచ్చేవాడిని, కానీ రెండవ రాకడంటే పాస్టర్ గారికి బాగా ఇష్టమేమో, ఆ సబ్జెక్టే చెప్తున్నారు ప్రతి ఆదివారం అని మీరు అనుకుంటారేమో అని నేను నామినల్గా ఆరాధన అని చెప్పేసేసి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. అయితే రెండవ రాకడ అనేది నాకు ఇష్టమని కాదు, అది ఆవశ్యకం. ఖచ్చితంగా మనందరం సిద్ధపడాలి. ఈ పరిస్థితులన్నీ దేనికి సంకేతాలు అంటే ఏసై రెండవ రాకడకు సంకేతాలు. సరే, అవన్నీ మీరు వింటూ వస్తున్నారు ప్రతి ఆదివారం. ఈ ఆదివారం కూడా రెండవ రాకడ గురించే చెప్పను, కానీ ఎలా సిద్ధపడాలి అనే మాటను ఈరోజు మీకు చెప్తా. ఇక్కడ చూడండి, ఎలా సిద్ధపడాలి? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. మీకు నేను చెబుతూ వచ్చాను, దొంగవలే వచ్చే రాకడ వేరు, బహిరంగంగా వచ్చే రాకడ వేరు. దొంగవలే వచ్చే రాకడ, బహిరంగంగా వచ్చే రాకడ మధ్యలో ఉన్న కాలాన్ని ఉగ్రత కాలం అంటారు, లేకపోతే శ్రమల కాలం అంటారు, ట్రిబులేషన్ పీరియడ్ ఇంగ్లీష్లో. అండ్ ఒక్కసారి మనం ఆలోచిస్తే అది వేదన కాలం, శ్రమ కాలం, ఉగ్రత దినాలు అని 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల ఉగ్రతలలో సంఘం ఉండదు అని మీకు చెప్తూ వచ్చాను. పరిశుద్ధులు, సంఘ సభ్యులు, సంఘంలో పరిశుద్ధులుగా భక్తిని చేస్తూ ఎంతో నిష్టగా భక్తి చేసే వాళ్ళందరినీ ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోయే దినం అది దొంగవలే వచ్చే రాకడ. ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి రాడు, దొంగవలే వచ్చే రాకడ. మధ్యాకాశానికి వచ్చి కడబోర శబ్దం ఆయన ధ్వనింప చేసినప్పుడు అందరికీ వినబడచ్చు మాది. ఆ కడబోర సిద్ధపడిన పరిశుద్ధులకు మాత్రమే వినబడింది. ఎవరైతే సిద్ధపడి పరిశుద్ధులుగా ఉంటారో, జాగ్రత్తగా వస్త్రాలు వేసుకొని రెడీగా ఉంటారో, వారికి మాత్రమే వినపడిద్ది ఆ బోర శబ్దం. ఆ బోర శబ్దం వినపడిన మరుక్షణం వాళ్ళ నిద్రలో, మంచి నిద్రలో గొరకబెట్టి అద్భుతంగా మంచి నిద్రలో ఉండగా ఆ నిద్రలో వినబడిద్ది. ఆ మంచం మీద నుండి అలాగే వెళ్ళిపోతారంతే. ఎంతసేపట్లో చెప్పన? కను రెప్పపాటు అని బైబిల్లో ఉంది, కను రెప్పపాటు. ఇది మీకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 51వ వచనంలో ఈ మాట మీరు చూడొచ్చు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రొగగానే మనమందరము మార్పు, అంటే ఈ లోకం నుండి ఆ లోకానికి మార్పు చెంది మహిమ దేహాలతో మనందరం ఆయన దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం మేఘాల మీద. అది కూడా ఎంత రెప్పపాటులో. రెప్పపాటులు అంటే అట్లా రెప్పేసి తీసే లోపు, అంత స్పీడ్గా వెళ్ళిపోబోతాం. ఎక్కడ మంచి నిద్రలో ఉన్నాం, కానీ పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి వినబడిద్ది, వాళ్ళ వెంటనే వెళ్ళిపోతారు. ఆ టైంలో మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు, ఆరాధనా స్థలంలో ఉన్నారు, మీరు ఒక కాలేజీలో ఉన్నారు, లేకపోతే స్కూల్లో ఉన్నారు, లేకపోతే ఆఫీసులో ఉన్నారు, ఎక్కడైనా ఉన్నామండి, సిద్ధపడి మీరు ఉంటే మీరున్న ఆ స్థలంలోనే అది మీకే వినబడింది, మీ కొలిక్స్కి వినబడదు. మీరున్న పాటున కన్ను రెప్ప పాటలో అలా వెళ్ళిపోతారంతే. అయితే దానికి కావాల్సిన సిద్ధపాటు ఏంటో చెప్పనా? తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. ఎవరైతే ఆ వస్త్రాలు, దేవుడిచ్చిన వస్త్రాలను కాపాడుకుంటారో వాళ్ళండి అదృష్టవంతులు. ఏంటి అదృష్టం అంటే వాళ్ళకి వినపడింది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడిందో ఇక తర్వాత రోజు అందరికీ తెలిసింది. ఖచ్చితంగా ఈరోజు వాక్యం వింటున్న మీకు అందరికీ తెలిసింది. ఈరోజు వాక్యం వింటున్న మీలో 90% ఇక్కడే ఉండిపోతారు. ఆ 90%కి తెలిసింది, అమ్మ చెప్పాడురా, చెప్పాడు ప్రతి ఆదివారం. ఏంట్రా ఇవ్వాలనుకున్నాను నేను, చెప్తానే ఉన్నాడురా, ఏంట్రా బాబు అనుకున్నా, ఇదిగో ఈయన చెప్పినట్టే జరిగిందిరా. గందరగోళం ప్రపంచవ్యాప్తంగా, పొద్దున న్యూస్ పేపర్లో కానివ్వండి, టెలివిజన్ ఛానల్స్లో కానివ్వండి, అంతా కన్ఫ్యూషన్, గందరగోళం, గందరగోళం. ఏంటంటే మిస్ అయిపోయారు, మా ఆయన మిస్ అయ్యాడు, మా ఆవిడ మిస్ అయింది, మా అబ్బాయి మిస్ అయ్యాడు, మా అమ్మాయి మిస్ అయింది, లేకపోతే మా అమ్మ మిస్ అయింది, మా తాత మిస్ అయ్యాడు. ఇలాగా గందరగోళం ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక పట్టణంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చిన్ని కుగ్రామంలో కూడా జరగబోతున్న సంఘటన అండి.
కనుక ఇది సైలెంట్ గా ఆయన వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళి మరో రోజున కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, గందరగోళం స్టార్ట్ అయింది. ఆ గందరగోళాన్ని చల్లార్చడానికి ప్రపంచ నియంత వస్తాడండి. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. అందరూ మీరు రాజీనామా చేయండి అని ఎవరు చెప్పక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళే రాజీనామా చేస్తారు. ముఖ్యమంత్రులు రాజీనామా చేస్తారు, ప్రధానమంత్రులు రాజీనామా చేస్తారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల అధినేతలంతా రాజీనామాలు చేసేస్తారు. ప్రపంచం గందరగోళం అయిపోతుంది. గందరగోళం మధ్య నేనున్నానని శాంతి దూతగా వస్తాడు. వాడే ప్రపంచ నియంత క్రీస్తు విరోధి. వాడికి 7 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. దీని గురించే మీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో దాని గురించి 7 ముద్రలు విప్పినప్పుడు మొదట ముద్ర విప్పగా ఇదిగో ఒక తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నాడు అని. అదిగో తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తాడండి. అతడు జయించుటకు బయలు వెళ్ళెను, అతనికి అధికారం ఇవ్వబడెను, అతనికి విల్లంబు ఇవ్వబడెను అని మాటలన్నీ మనం చదువుతాం 6వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్లో. వాడొచ్చి ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఇక వాడి పరిపాలన అయిన తర్వాత ఆయన 7 సంవత్సరాల ముగింపులో ఆయన రాబోతున్న 2వ రాకడ అది బహిరంగ రాకడ. ఆ బహిరంగ రాకడ ప్రపంచానికి తెలిసిద్ది ఆయన భూమి మీద పాదం పెడతాడు. ఆయన ఒలీవల కొండ మీద పాదం పెడతాడన్న సంగతి మీకు చెప్తూనే వచ్చాను నేను. జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఇదిగో ఆయన వచ్చి ఆయన పాదాన్ని ఒలీవల కొండ మీద మోపినప్పుడు ఆ కొండటు తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు అన్ని వైపులా చీలి, మధ్యలో ఒక లోయలాగా ఏర్పడుతుంది అని. ఆయన పాదం ఒలీవల కొండ మీద పెడతాడు, ఆయన భూమి మీదకి వస్తాడు. ఆయన అప్పుడు జరగబోతున్న యుద్ధమే హర్మగెద్దోన్ యుద్ధము. ఇలా మీకు ఎన్నో చెప్తూ వచ్చాను నేను. అయితే ఈరోజు సబ్జెక్ట్ అదంతా చెప్పాలని నేను అనుకోలేదు, కానీ ఎవరైనా కొత్తగా వింటున్న వాళ్ళకి ఏమీ తెలియకుండా నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ బాగోదని జస్ట్ ఊరినే హింట్ ఇచ్చి నేను లోపలికి వెళ్ళబోతున్నాను. జస్ట్ గమనించండి ప్రియ దైవ జనాంగమా, ఇది ఇక్కడ అంటున్నాడు. ఇదిగో నేను దొంగ వలే వచ్చుచున్నాను. మీకు అర్థమైందిగా, దొంగ వలే వచ్చేది వేరు, బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు కనబడుతూ వచ్చేది వేరు. ఇదిగో దొంగ వలే అంటే అది అతి సమీపంలో ఉంది దొంగ వలే వచ్చే రాకడ. ఎందుకని పాస్టర్ గారు అతి సమీపంగా ఉందంటున్నారు? జరగబోతున్న ఈ విపత్తుల గురించి ప్రభువు మాట్లాడితే ఏమని చెప్పిన, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు, కరువులను గురించిన సమాచారాలు వింటారు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడండి. మత్తయి శుభవార్తలో 24వ ఎయిత్ వర్స్ అనుకుంటా, 8వ వచనంలో అనుకుంటే ఈ మాట మనం చూస్తాం. ఇదంతా వేదనలకు ప్రారంభం. అంటే వేదనలు అంటే భయంకరమైన ఉగ్రత సమయానికి ఇక బిగిన ఏముందో వస్తాయి. అంటే ఉగ్రత బిగిన అవ్వాలంటే క్రీస్తు విరోధి రావాలి. ఇప్పుడు ఉగ్రత బిగిన అయ్యే ముందు ఏసయ్య దొంగ వలె వచ్చి సంఘాన్ని తీసుకెళ్లిపోవాలి. ఏసయ్య వచ్చి సంఘాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాతే ఉగ్రతలు బిగిన అవుతాయి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు, అందుకే ఆ ఆలోచన నుండి మీరు విరమించుకొని ఒక నిర్ణయానికి రావాలని మీకు చెప్తున్నాను. ఏసయ్య దొంగ వలె వచ్చి సంఘాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాతే ఈ భూమి మీద ఉగ్రత కాలం స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపో, ఉగ్రతలకు ఆరంభం అన్నాడు కదా, ఇవన్నీ వేదనలకు ఆరంభం అన్నాడు కదా. అంటే వేదనలు వచ్చే ముందు ఇవి వస్తాయి, ఇవి వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. ఈ లోపల యేసు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపో, అద్దండి దక్షి. ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి దగ్గర పడిందని నేను చెప్పడానికి ఇది ఆధారం. సరే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏముందో చూడండి. దొంగ వలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకవగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. మీకు గుర్తుందో లేదో, నేను మే నెల 3వ తారీఖున దీని గురించి సాయంత్రం ఆరాధనలో ఇదే సబ్జెక్టును తీసుకొని ఒక కోణంలో నుండి నేను మాట్లాడటం నాకు గుర్తు. ఈ రోజున అదే సబ్జెక్ట్ తీసుకుని మరొక కోణంలో మీతో మాట్లాడాలనే నేను నిలిచి ఉన్నా. జ్ఞాపకం గమనించండి, ఆయన తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు కదా. వస్త్రములు ఇచ్చాడు ఆయన, కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఆదాము అవ్వలకు దేవుడిచ్చాడు వస్త్రాన్ని. వాళ్ళకి ఇచ్చిన వస్త్రం మహిమ వస్త్రం. కీర్తన గ్రంథం 8వ కీర్తనలో మనం ఆలోచిస్తే దేవుని కంటే వాణిని కొంచెమే తక్కువ వాణిగా చేశావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేశావు. అంటే మహిమ వస్త్రం ఇచ్చాం, ప్రభావం కిరీటం ఇచ్చాడు. ఆ మహిమ వస్త్రాలు ఇచ్చి అతన్ని అలంకరింపజేశాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే సర్పం మాట విని దేవుడిచ్చిన మహిమ వస్త్రాలను కోల్పోయి వారి దిగంబరులు అయిపోయారు. ఎప్పుడైతే దిగంబరులు అయిపోయారో ఏసయ్య వచ్చేటప్పటికి, లేకపోతే దేవుడు వచ్చేటప్పటికి దాక్కునే పరిస్థితికి, ఆయన ముందుకు వెళ్ళి ఆయన ముందు నిలిచే పరిస్థితి వారు కోల్పోయారండి.
దిగంబరులైపోయారు. ఎందుకు దిగంబరులయ్యారు? ఇక్కడ అన్నాడు తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున. అంటే ఎందుకు దిగంబరుడైపోయాడు అంటే వస్త్రాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవుడు ఇచ్చాడు వస్త్రాన్ని, కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆదాము అమ్మ ఒకడికి యెరూషలేములో ఉండరా బాబు అని వస్త్రాలు ఇచ్చి యెరూషలేములో కూర్చోబెట్టాడు. అరే ఇక్కడుండి దేవుడిని ప్రార్థన చేసుకోరా, భక్తి చేసుకోరా, హ్యాపీగా ఉండరా నువ్వు అని మంచి బ్లెస్డ్ లైఫ్ ఇచ్చి ఆయన యెరూషలేములో పెడితే వాడికి ఎరుకో పట్టణానికి వెళ్ళాలని కోరిక కలిగింది. ఎరుకోలో సుఖభోగాలు ఉన్నాయి, ఎరుకోలో క్యాష్ ఉంది, ఎరుకోలో ఇక బిజినెస్ ఉంది, ఎరుకోలో అది ఉంది ఇది ఉంది. ఆ అట్రాక్షన్స్ అన్ని చూసి అటు వెళ్ళాలని కోరిక కలిగింది. ఎప్పుడైతే కోరిక కలిగిందో దిగెళ్ళిపోతున్నాడు. నిజంగానే యెరూషలేము నుండి మేము బస్సులో వెళ్తాం, ఎట్ట వెళ్ళిద్ది బస్సు, లిటరల్ ఎట్ల వెళ్ళిద్ది. మేమందరం చెప్తాం, మేమే కదా గైడ్స్, చూడండి ఎలా వెళ్తుందో బస్సు అంటాం. అంత లోయలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఎరుకో పట్టణానికి వెళ్ళటానికి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే వీడు యెరూషలేములో ఉండమంటే, దేవుడు భక్తిలో ఉన్నత స్థాయిలో ఉండమంటే వాడు భక్తిలో దిగిపోతున్నాడు. ఎందుకంటే లోకాశలు లోక కోరికలు భక్తిలో దిగిపోతున్నాడు. అందుకే అంటున్నాడు మిద్దె మీద ఉండువాడు దేనికి కిందక దిగకూడదు అన్నాడండి మత్తయి సువార్త 24 అధ్యాయంలో. ఈ యొక్క సూచనలుగా చెప్పాడు ప్రభు, ఆయన రాకడకి జాగ్రత్తలు పడండి సూచనలు అని చెప్పాడు. మిద్దె మీద అంటే ఒక మంచి స్థాయిలో, ఈ స్థాయికి రావడానికి నువ్వెంత ప్రార్థన చేస్తే, ఎన్ని ఉపవాసాలు ఉంటే, ఎంత నిష్ఠగా ఉంటే, ఎన్ని వదులుకుంటే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. కానీ దేనికి అట్రాక్ట్ అయిపోయి నువ్వు కిందకి దిగిపోవద్దు. వీడు చూడండి అట్రాక్ట్ అయిపోయాడు యెరూషలేములో ఈ స్థాయికి రావడానికి. ఎంత కష్టపడ్డాడు ఈయన, దేవుడు ఎంత ప్రేమించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ స్థాయి నుండి కిందకి వెళ్ళిపోయాడు, ఎరుకో పట్టణానికి వెళ్ళిపోయాడు. ఎరుకో పట్టణానికి వెళితే ఏమని ఎవడున్నాడు అక్కడ దారిలో? ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు మింగేద్దామని మీ విరోధైన అపవాది గర్జించు సింహం వాళ్ళు ఎవరిని మృంగుదాన్ని వెదకచు తిరిగి దొంగ ఉన్నాడు కదా, దొంగ. యోహాను శుభవార్త 10:10 వాడి గురించి రాయబడు, వాడు దొంగ, వాడు దోచుకోవటానికి, వాడు హత్య చేయటానికి, వాడు నాశనం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. వాడు దొంగ, నరహంతకుడాడు, వ్యభిచారి. వాడు దోచుకోవడం, హత్య చేయటం ఇది వాడి ఉద్దేశం, వాడి పని. దిగల్లొద్దు, నువ్వు దేవుడు ఉంచిన స్థలంలో నువ్వు ఉండకుండా దేన్నో చూసి దేనికోసమో నువ్వు భక్తిలో నుండి కిందకి దిగిపోతే ఆడి చేతుల్లో దొక్కుతావు. వాళ్ళు ఏం చేశాడు? వాడు దయాదాక్షిణ్యాలు ఉండవాడికి చితక్కొట్టేసి ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా దోచేసుకొని, డబ్బులన్నీ దోచుకున్నాడు పోని, వస్త్రాలు తుదులు పెట్టేశాడు, వస్త్రాలు కూడా దోచేసుకొని కొర ప్రాణంతో ఇక చచ్చిపోయాడని వదిలేశాడేమో. దేవుడేదో వాడిని ప్రేమించి కొర ప్రాణం తుంచాడు. అది చచ్చిపోయాడని పొదల్లో పడేసి వెళ్ళిపోయాడండి మొత్తం దోచేసుకొని. దయాదాక్షిణ్యాలు ఉండవు అపవాదికి. ఇంకో మాటలో మనం పరిశీలిస్తే పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ సన్నివేశం ఉంది. ఈ 5వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం ఏంటంటే ఆయన వచ్చాడండి. ఇక్కడ ఇద్దరు వర్ణన ఉంటుంది ఇక్కడ పరమగీతములు. పోయిన వారం చెప్పాను కదా వర్ణన. ఆ ఇద్దరి మధ్య వర్ణన ఏంటంటే ఒకలేమో దేవుడు, వరుడేమో దేవుడు, వధువేమో సంఘం అన్నమాట. ఇప్పుడు వరుడు వధువు కోసం వచ్చి, ఆ వధువు కోసం వచ్చిన ఆ వరుడు తలుపు కొడతాడు. అమ్మా నేను వచ్చాను, బయట వర్షం పడుతుంది, మంచుకు నా తల తడిసిపోయింది, దయచేసి నాకు తలుపు తీయమ్మా అని బయట నుండి. ఆయన ఆల్రెడీ తడిసిపోయాడు, ఆయన తలంతా తడిసిపోయింది, తల తడిసిపోయి వర్షం కురుస్తుంది, మంచు కురుస్తుంది, అమ్మా దయచేసి తలుపు తీయమ్మా అని తలుపు కొడుతుంటే ఆమె ఏముందో చెప్పనా, నేను వస్త్రాలన్నీ తీసేశాను, నేను కాళ్ళన్నీ కడిగేసుకున్నాను, ఇప్పుడు నేను చక్కగా పండుకున్నాను సుఖంగా, ఇప్పుడు మళ్ళీ నేను దిగలేను, మళ్ళీ నా పాదాలు నేను పాడు చేసుకోలేను, మళ్ళీ నేను వస్త్రాలు వేసుకోలేను, కనుక నేను రాలేనులే, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇది సంఘం చెప్తున్న మాట, బద్ధకం. ఈ వస్త్రాలు తీసేసింది. ఇప్పుడు చూడండి అమ్మా, చూడు నా చేతులు పెడుతున్నా లోనకి, తలుపులు సందుల్లో నుండి నా చేతులు పెడుతున్నా, రక్తం కారుతుందమ్మా తలుపుల మీద నుండి, ఒక్కసారి చూడమ్మా గమనించమ్మా రక్తాలు కారుతుంది, తలుపు తీయమ్మా నేను లోనకి వస్తాను అంటుంటే ఏమనుకోవద్దు, నేను రాలేను నేను రాలేను అంది. సరే బే గారాబం చేస్తుంది అని చెప్పేసి ఎందుకులే ఈమెను ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఆయనే సైలెంట్గా జారుకున్నాడు. ఇక ఎంత అసలు రక్తం కారణంతగా సందుల్లో కూడా చేయిబెట్టి లాగుతున్నా సరే అవకాశం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏం జరిగిందో చెప్పనా? ఈమెకి ఎందుకో అనిపించింది, అయ్యో పాపం రక్తం కూడా కారిపోతుంది, చేయిబెట్టాడు అయినా నేను తెలియలేదు ఎంత దుర్మార్గురాలు నేను అని గబగబా వస్త్రం వేసుకొని గబగబా కిందకి దిగి గబగబా వచ్చి ఆ తలుపు తీసిందండి. తలుపు తీసి చూసేటప్పటికి వెళ్ళిపోయాడు అప్పటికైనా. అయ్యో 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 పాపం, నేను నా కోసం ఎంత ప్రయాణపడాడు, ఎంత అడిగాడు, అయినా నేను దుర్మార్గురాలని తీయలేదు, అయ్యో అయ్యో అని ఇక ఆయన వెతుక్కుంటూ వెళ్తుంది. అయ్యా ఎక్కడయ్యా నువ్వు, ఎక్కడయ్యా ఎక్కడయ్యా అని వెతుక్కుంటూ వెళ్తుంది ఈ అమ్మాయి. అంటే సంఘం అన్నమాట, ఆయన వెతుక్కుంటూ వెళుతుంది. ఆయన పిలిచినప్పుడేమో దొరకలేదు, ఆయన పిలిచినప్పుడేమో రెస్పాన్స్ లేదు.
ఆయన పిలుపుకు లోబడి తలుపు తీస్తే ఎంత బాగుండేదో, కానీ ఆ టైంలో తలుపు తీయకుండా కటింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం పరిగెడుతుంది రోడ్ల మీద, అయ్యా ఎక్కడయ్యా, అయ్యా ఎక్కడయ్యా, సారీ అయ్యా తప్పు చేశానయ్యా. ఇక ఎంత పడుతుందండి, ఎంత పడుతుంది, ఎంత పడుతుంటే ఆయన దొరకలేదు కానీ ఎవరికి దొరికిందో చెప్పనా. ఏడో వచనంలో కావలి వారికి దొరికిందామే. కావలి వారు ఏం చేశారు, దయా దాక్షిణ్యాలు ఉండవండి వాళ్ళకి. వాళ్ళ పట్టుకొని గాయపరిచి వస్త్రాలు లాగేసుకున్నారండి, అబ్బబ్బబ్బా వస్త్రాలు లాగేసుకున్నారు. భయంకరమైన పరిస్థితి. ఇంకెక్కువకి వెళ్ళను ఈ సబ్జెక్ట్లో, మళ్ళీ పరమగీతాల్లోకి వెళ్తే ఇప్పుడు అప్పుడే బయట రాలేను. అందుకే అక్కడ వరకు అవసరమైన దాని వరకు చెప్పేసి నేను వెనక్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమి వస్త్రాలని దోచేసుకున్నాను, ఏమి వస్త్రాలని దోచేసుకున్నాను. అక్కడ యెరూషలేము నుండి ఎరుకోకు వెళుతున్న అతని వస్త్రాలు దోచేసుకున్నారు, ఆదాం వస్త్రాలు, ఇప్పుడు వీళ్ళందరి వస్త్రాలు. ఎవడికి కావాలి దోచుకునేవాడు ఎవడో వాడేనండి అపవాది. మీ దగ్గరున్న మహిమ వస్త్రాన్ని, మీ దగ్గరున్న ప్రార్థనా జీవితాన్ని, మీ దగ్గరున్న స్తుతి ధూపాన్ని, మీ దగ్గరున్న ఆ దైవాశక్తిని, మీ దగ్గర ఏమైతే ఉందో దాన్ని దోచుకునేవాడు ఉన్నాడో, వాడు దోచుకునేవాడు, వాడు దొంగ. వాడికి మీ మహిమను కోల్పోని వద్దండి. మీరేమైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండు నిమిత్తము నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. 2వ అధ్యాయంలో ఒక్కసారి మనం 15వచనం చూస్తామా, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. నేను వచ్చేస్తున్నాను. 2వ అధ్యాయం 25వచనం, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. వచ్చేస్తున్నా, వచ్చేస్తా, నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోండి. మీరు ఏం కలిగి ఉన్నారు? మంచి ప్రార్థన జీవితం ఉందా మీకు? మంచి విశ్వాసం ఉందా? మంచి దైవాశక్తి ఉందా? బైబిల్ మంచిగా చదివే తత్వం మీకుందా? దేవుని సన్నిధిలో రోజుకు 3 సార్లు, లేకపోతే రోజుకు 5 సార్లు, లేకపోతే రోజు 7 సార్లు స్తుతించే అలవాటు మీకుందా? మీరు దేవుని సన్నిధికి, అనేక ఆత్మల సన్నిధికి నడిపించే ఆ తాపత్రయం మీకుందా? ఎవరినో చూసి కష్టాలు వస్తున్నాయని చూసి, బలహీనతలు వస్తున్నాయని చూసి, దేన్నో చూసి మీకు కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకోవద్దు. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి, కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. మీ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వస్త్రాన్ని దోచేసుకుంటాడు, వస్త్రం లేకపోతే పెండ్లి విందుకు వెళ్ళటానికి పనికిరమ్మ. నేను వస్త్రాలు లేకుండా పెండ్లి విందుకు వెళ్ళటం కుదరదా? చెప్తాను, చెప్తాను, అది కూడా మీకు చెప్తాను. చెప్పి నేను సబ్జెక్ట్లోకి వస్తా. మత్తయి శుభవార్తలో 22వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 22వ అధ్యాయంలో అక్కడ యేసయ్య ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి, అక్కడ పెండ్లి కుమారుని విందు గురించి ఆయన చెప్పడం ఆరంభించాడు. మనకు కూడా పెండ్లి విందున్నాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం అది. సరే వస్తాను, అక్కడికి వస్తాను, ముందు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆయన పరలోక రాజ్యంలో ఒక పెండ్లి కుమారుని విందుని గురించి మాట్లాడుతూ ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. అదేంటంటే, ఎదుగో విందుకు మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. బిర్యానీ అయిపోయింది, మటన్ బిర్యానీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది, ఫ్రాన్స్ ఫ్రై అయిపోయింది, ఇంకేం కొంచెం హెల్ప్ చేయరు ఎవరు, అసలు చేపల పులుసు అయిపోయింది, ఇక మనం ఇక అది అయిపోయింది, ఇది అయిపోయింది, స్వీటు హాటు మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది. అరే ఇంకా రాలేదు రేలో పిలవబడిన వాళ్ళు, ఇంకా రాలేదు, వాళ్ళని పిలిచిరా అని చెప్పేసి దాసులు పంపించారు. సరే వెళ్ళి చెప్పారు, అంతా రెడీ అయ్యారు రమ్మంటున్నారు, అని విందుకు రమ్మంటున్నారు, అంతా రెడీగా ఉంది విందుకు రమ్మంటున్నారు అయ్యగారు, రాలేదు. సరే ఏం చేశాడంటే, ఏమని వేడి తగ్గిపోతే బాగోదు కదా, టేస్ట్ మారిపోద్ది. సరే అరే అర్జెంట్ రమ్మన్నారా, వేడి తగ్గిపోతానని ఇంకో కొంతమంది దాసులు పంపించారు సెకండ్ బ్యాచ్. వేళ్ళు వెళ్తే అన్నారంటే, ఒకడేమంటాడు, నేను ప్రస్తుతానికి రాలేను, నేను పొలానికి వెళ్ళాను అని ఒకడు చెప్పాడు. ఇంకోటి ఏమన్నాడు, నేను వర్తకానికి వెళ్ళాను అని ఇంకొకటి చెప్పాడు. మీరు ఇవన్నీ 5వ వచనంలో చూడొచ్చు. ఇంకోటేమో, ఇంకో ఇట్లా సాకులు చెప్తా ఉన్నారు, ఏసేంట్రా వాళ్ళని బతకనివ్వద్దు, అసలు మర్యాదకి పిలిచి వాళ్ళకి విందని ఏం చేస్తే వాళ్ళని అక్కటింగ్ ఇస్తారా, ఏసైనా వాళ్ళు బతకనివ్వద్దు, మనుషులు పంపించారు ఏసేసారు. అయ్యో మరి విందు ఏం చేస్తా, విందా వెళ్ళండి రా, రోడ్లోకి వెళ్ళండి, సంత వీధుల్లోకి వెళ్ళండి రా, రాజమార్గాల్లోకి వెళ్ళండి రా, అదిగో డొంకల్లోకి వెళ్ళండి రా, అక్కడక్కడికి వెళ్ళండి రా, కన్నపాండవులలో రమ్మన్నారు రా, విందుకు రమ్మన్నారు రా, బోల్డ్ అంత ఉందా రెడీగా, అందరు రమ్మన్నారు, అన్ని రకాల్లో ఉన్నాయి. వీళ్ళ కటింగ్ ఇచ్చారు పిలవండి, నో వాళ్ళకి నో ఛాన్స్, ఇంకా వాళ్ళకి లేదు, ఇదిగో అందరిని రమ్మన్నారు రా, మొత్తం అందరికి ఓపెన్ ఇన్విటేషన్ అన్నమాట ఇది. ఇందాకేమో స్పెషల్ ఇన్విటేషన్, వాళ్ళ స్పెషల్గా పిలిస్తే వాళ్ళ మర్యాద కాపాడుకోవాలా. ఇప్పుడు ఓపెన్ అనౌన్స్మెంట్, ఓపెన్, అందరు రండి, అందరు రండి, అందరు పిలిచేశారు. మామూలు విందా అది, మామూలు విందా, ఒక రేంజ్లో వింది అది. ఓ టకటకటకట వచ్చేసారు. వచ్చేసిన వాళ్ళందరికీ ఏం చేశారు తెలుసా, రాజమార్గంలో నుండి వచ్చే వాళ్ళందరికీ,
నేను అనుకుంటున్నాను తల ఒక సూట్ ఇచ్చాడు ఆ విందులోకి వెళ్ళిన వాళ్ళందరికీ తల ఒక సూట్ అన్నమాట బాబు ఇదిగో సూట్ వేసుకో ముందు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి సూట్ వేసుకుంటారా అందరికీ ఆ సూట్ వేసుకుని రావడమే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి మంచి పట్టు శారీ వీళ్ళకేమో మంచి సూట్ ఇప్పుడు ఆ విందుకు వచ్చే వాళ్ళందరికీ అందరికీ ఒక డ్రెస్ కోడ్ అన్నమాట అందరికీ ఒకే డ్రెస్ కోడ్ ఆ డ్రెస్ కోడ్తో వచ్చేటట్టుగా ఈ విందులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక రకంగానే కనపడాలి ఒకళ్ళు ఇంకొక రకంగా ఇంకోళ్ళు ఇంకో రకంగా కాదు అందరూ ఒక్క రకంగా కనపడాలని వీళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి ఆ డ్రెస్ని వేసుకొని రండి అన్నాడు సరే అందరూ లోనికి వచ్చారు లోనికి వచ్చిన తర్వాత వడ్డన జరుగుతుంది ఎవరికారు తింటా ఉన్నారు తింటూ ఉంటుంటే మరి విందు పెట్టిన వ్యక్తి ఒకసారి బాగున్నారా బాగున్నారా అని బాగున్నాయా అంటూ ఉంటారు కదా అన్నీ బాగున్నాయా అంటూ ఉంటారు కదా ఇలా వచ్చి ఈయన పలకరించేటప్పటికి వీళ్ళందరి మధ్య ఒకడు కనబడుతున్నాడు గొక్కుతున్నాడు ఒకడు కూర్చొని గొక్కుతుండే రే అడి దగ్గరికి వెళ్ళాడు ఏది రా పెండ్లి వస్త్రం అన్నాడు మౌనం అయిపోయాడు వీడికి ఎందుకు లేదు పెండ్లి వస్త్రం దొంగదారిని వచ్చాడు రాజబాటలో వచ్చేవాడికి అందరికీ పెండ్లి వస్త్రం ఇచ్చాడు అందరూ పెండ్లి వస్త్రంతో కూర్చున్నారు దర్జాగా దర్జాగా తింటున్నారు మరి ఇడు గుక్కి గుక్కి అదేంటి కుక్కి గుక్కి దొంగ కుక్కలా గుక్కుతున్నాడు ఈడు ఈడు కుక్కుతూ అడుచుకుతున్నాడు దొంగ చూపులు ఎందుకంటే దొంగదారిలో వచ్చినప్పుడు దొంగ చూపులు తాపలు మామూలు చూపులు చూస్తాడా దొంగ చూపులు చూస్తూ ఇడు గుక్కుతున్నాడు ఈడు బట్టలు వాడు మామూలు సివిల్ డ్రెస్లో వచ్చాడు వీడు కోడ్ లేదు వీడికి ఎలా వచ్చారో నువ్వు మాట్లేదు వీడికి ఎందుకు వచ్చారో లోనకి మాట్లేదు వీడికి రాజబాటలో రావచ్చుగా రాలా అంటే రాజబాట ఎవరో చెప్పున యేసయ్య బాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు ఆయన ఆ బాటలో వచ్చారు వీళ్ళంతా హల్లెలూయ ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాజబాటలో రాకుండా దొంగ బాటలో వచ్చేసి కూర్చున్నాడు అరే కాళ్ళు ఎరగొట్టి ఆందోళన పడేయండి రా బెలంలో అన్నాడు కాళ్ళు ఎరగొట్టి బెలం అంటే అదేంటి చెప్పనా అదే నరకాగ్నిగుండం అందులో పడేసేయండి రా వీడిని అన్నాడు అంతే అంటే ఎందుకు పడేసేయండి వాడికి ఒకటే లేదు వాడు వచ్చాడు లోనకి వీళ్ళందరూ కూడా వచ్చారు ఓపెన్ ఇన్విటేషన్ ఇది కానీ వీడికి ఏం లేదంటే వస్త్రం లేదు ఇక్కడ ఎందుకు పిలవబడిన వాళ్ళు ఎవరు లేకపోతే ఓపెన్గా వీళ్ళంతా ఎవరు అంటే స్పెషల్ ఇన్విటేషన్ ఎవరికి వచ్చిందంటే అది అసలు ఈ విందు ఎవరి కోసం వచ్చిన విందు అంటే ఇది ఇజ్రాయేలీల కోసం వచ్చిన విందు యూదుల కోసం వచ్చిన విందు ఇది వాళ్ళు స్పెషల్ ఇన్వైటీస్ బాగా ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇవ్వబడి వాళ్ళకి కటింగ్ ఇచ్చారు మెసేజ్ కాదు ఈయన ప్రవక్త మాకు అక్కర్లేదు అసలు ఈయన ఏంటి అసలు ఈ మాట చెప్తున్నాడు ఏంటి ఈయన ప్రవక్త ఈయనేంటి దేవుడు ఏంటి దేవుడు అంటున్నాడు ఏంటి చంపేయండి ఈయన సిలవేసి చంపేసేయండి ఇది అనమాట ఆయనలో తప్పు పట్టుకొని ఆయన అసలు అంగీకరించలేదు యూదులు ఎవరి కోసం వచ్చానో వాళ్ళు అంగీకరించకపోయేటప్పటికీ ఇప్పుడు అది ఎవరి వరకు వచ్చిందిరా అంటే రాజబాటలోకి వెళ్ళండి సంత వీధుల్లోకి వెళ్ళండి అదిగో ఆ డొంకలోకి వెళ్ళండి అదిగో ఆ సందులోకి వెళ్ళండి ఆ గొంతులోకి వెళ్ళండి ఈ సందులు గొంతులు డొంకల్లో ఉన్న వాళ్ళంతా మనమే మన దగ్గరికి సువార్త వచ్చింది చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేదాం హల్లెలూయా ఇప్పుడు సువార్త మన వరకు వచ్చింది వచ్చిన ఈ సువార్తను తీసుకొని మనం ఏం చేసాం తెలుసా ఇప్పుడు ఈ వస్త్రాలు వేసుకొని లోనకు వచ్చాం మనం ఈ వస్త్రాలు ఆయన ఇచ్చిన వస్త్రాలు ఇవి మరి మన వస్త్రాలు ఏమని మన వస్త్రాలు డ్రెస్ మార్చేసుకున్నాం అక్కడ అక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఉంది ఆయన వస్త్రం ఇచ్చి ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకొని నేను ఇచ్చే డ్రెస్ వేసుకుంటాండి అందరూ ఒకే డ్రెస్లో కనపడాలి పరలోకం వెళ్ళినప్పుడు అందరూ ఒకలాగానే ఉంటారు ఇక్కడ ఒక స్కూలు ఒక కాలేజీకి డ్రెస్ కోడ్ ఉంటే పరలోకానికి ఉండదు ఏంటి నెంబర్ వన్ డ్రెస్ కోడ్ ఆయన దగ్గర మరి ఎలా ఉంటుందో తెలియదు సూపర్ ఉంటుంది అది హల్లెలూయ ఆ డ్రెస్ కోడ్ ఆయన అక్కడ ఇచ్చి రండి అన్నాడు ఆ డ్రెస్ కోడ్ తీసుకొని ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ పెండ్లి కుమారుని విందుకు అన్నీ రెడీ అయినాయి బట్టలు కూడా రెడీ చేశాడు ఆ బట్టలు ఉన్నాయి బైబుల్ ఉన్నాయి ఆ బట్టలు వేసేసుకుందాం ఎందుకంటే ఆ బట్టలు వేసేసుకొని మనం రెడీ అయిపోయి ఇప్పుడు ఆయన ఎప్పుడు పిలుస్తాం జింగ్ అని వెళ్ళిపోదాం అంతే బట్టలు వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆ బట్టలు వేసుకుంటే ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు ఆ పిలవగానే వెంటనే మనకు వినబడుద్ది కనురెప్ప బట్టలు మనం ఎగిరిపోతాం కనుక డ్రెస్ రెడీగా ఉందాం డ్రెస్సులు ఉన్నాయి మన దగ్గర బైబుల్ ఉన్నాయి ఆ డ్రెస్సులు మన కోసం ఈ డ్రెస్ వేసుకొని అన్నాడు లేకపోతే ఆళ్ళకు దొంగలాగా అయ్యేలా ఉందిగా ఈ డ్రెస్ ఉంది కానీ ఆ డ్రెస్ వేసుకొని వెళ్తే అందరి మధ్య జట్ట కనబడుతుంది దెయ్యంలాగా కనిపిస్తాం ఇప్పుడు అందరూ మంచి డ్రెస్ వేసుకున్నట్టు ఏడు సివిల్ డ్రెస్సులు వచ్చి కూర్చున్నాడు అక్కడ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఆయన ఇచ్చిన డ్రెస్ ఏంటి ఆయన ఏ డ్రెస్ ఇచ్చాడు ఏ డ్రెస్ మన కోసం సిద్ధం చేశాడు ఆ సిద్ధం చేసిన డ్రెస్ కోడ్ ఏంటో మనం ఈరోజు తెలుసుకొని ఆ డ్రెస్ వేసుకుందాం డ్రెస్ లేకుండా నాకున్న మంచి మంచి బ్యాంట్లు ఉన్నాయి మంచి షర్ట్లు ఉన్నాయి మంచి సూట్లు ఉన్నాయి మంచి బ్లీజర్స్ ఉన్నాయి మంచి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మనం అనుకో వద్దొద్దు ఆయన ఇచ్చిన డ్రెస్సే వేసుకోవాలి మనకున్నవన్నీ ఎలా ఉంటాయి చెప్పను ఆయన ముందు మురుగుడ్డులాగా ఉంటాయి మనకున్నది ఎంత ప్రెషస్ వస్త్రమైనా సరే ఆయన వస్త్రం ముందు అలా చూస్తే హీచి మురుగుడ్డది ఎవరైనా గోరు పట్టాలు వేసుకుంటారేంటి
గోన్ పట్టాన్ పై చించేసి మెడకి తగిలించేసుకొని బాగుందా బాగుందా అంటారా? మన ఎన్ని అలా ఉంటాయి అనమాట ఆయన డ్రెస్ ముందు చూస్తే, అది లెక్క. ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఆయన ఇచ్చిన డ్రెస్ ఏంటో మనం చూద్దాం. కాసేపు ఆయన ఇచ్చిన డ్రెస్ను మనం ధరించుకొని సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయేలీల చరిత్ర ఒక్కసారి అలా టచ్ చేసి వద్దాం. ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది. ఇజ్రాయేలీల చరిత్ర మనం చూస్తే వాళ్ళకి విడుదల సమీపించింది. రెడీగా ఉండరా, మీరు విడుదల పొందబోతున్నారు. తరతరాల నుండి మీరు ప్రార్థన చేశారు కదా, తరతరాల నుండి ఆ పాలు తేలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టాలని మీరు కళ్ళగన్నారు కదా, ఈ బానిస బ్రతుకు నుండి విడుదల పొందాలని కళ్ళగన్నారు. ఆ రోజు వచ్చింది, మీరు రెడీగా ఉండండి. మీ ఇళ్లలో మీరు పండగ చేసుకోండి. పండగ చేసుకునేటప్పుడు మీరు రెడీగా ఉండి పండగ చేసుకోండి. ఎలా రెడీగా ఉండాలి? అక్కడ ఆయన చెప్పిన రెడీనెస్ ఏంటి చెప్పనా? మీరు చక్కగా స్నానం చేసేసుకోండి. స్నానం చేసి ఆయన ఇచ్చిన వస్త్రాలు ధరించేసుకొని, నడడానికి దట్టి కూడా కట్టేసుకొని, పాదాలకు చెప్పులు కూడా తొడిగేసుకొని, ఇక కర్ర చేత్తో పట్టుకొని ఇప్పుడు విందు చేసుకోండి. ఆ విందు పేరు పస్కా విందు అన్నమాట. ఇప్పుడు విందు చేసుకోండి. అయితే ఆ విందు కూడా ఎలా చేసుకోవాలి చెప్పినా? ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చొని చక్కగా తీసేసి వేసేయండి. ఓకే, ఇలా రిలాక్స్డ్ కాదో, త్వరపడుతూ త్వరపడుతూ తినండి. ఏ వచ్చేయండి అంటే మళ్ళీ ఆకలితో ఉండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు ఇంకప్పుడు కాస్త తినేసి వస్తాను అంటే కుదరదు. కనుక నేను ఒక దేశం వెళ్ళాను. నేను ఒక్కడిని వెళ్ళాను ఆ దేశం. వీళ్ళు ఎవరు రాలేదు. మన కోసం గైడ్స్ వస్తారనమాట మనం తీసుకెళ్ళటానికి. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, వాడు టైం చెప్పాడు. ఆ టైంకి వచ్చేస్తారనమాట వాళ్ళు. మనం ఎంతైనా భారతీయులం కదా, భారతీయులు మనం కొంచెం మన టైం వేరుగా ఉంటుంది కదా. వాడు వచ్చే టైంకి నేను రెడీగానే ఉన్నాను, కిందకి దిగిపోయాను. రెడీగానే ఉన్నాను, నాకు ఇచ్చిన హోటల్ రూమ్లో వాడు వచ్చేసే టైంకి నేను రెడీ అయిపోయాను, డోర్ లాక్ చేశాను, కిందకు వచ్చేసాను, లాబీలో ఉన్నాను. ఇప్పుడు లాబీ దగ్గర నుండి అక్కడికి వెళ్ళి నేను బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. ఆ బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను అలా నడిచి వెళ్ళాను, కూర్చున్నాను, కావాల్సినవి తెచ్చుకొని కూర్చున్నానికి తినబోతున్నా. వాడు వచ్చాడు, టైమ్ ఇస్ అప్, ఐఎమ్ గోయింగ్ అన్నాడు. వెయిట్ 5 మినిట్స్ అన్నాను. నో, ఐఎమ్ గోయింగ్ అన్నాడు. 5 నిమిషాలు ఉండరా బాబు, వచ్చేస్తున్నాను అన్నా. లేదు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ అన్నా, తింటున్నా. ఆడు కొంచెం ఇండియాకి, ఇండియా వాడికి ఎలాగైనా కొంచెం సింపతి చూపిద్దామని ఆడేం చేశాడంటే, 5 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఉండి మళ్ళీ వచ్చాడు. ఆడు ఐఎమ్ గోయింగ్ అన్నాడు. నిజంగానే కారు తీసాడు. నేను ఇది నాకు వదిలేశాను. ఆ రోజు ఏంటి, ఇది 2 ఇడ్లీ కూడా తినేవాళ్ళు ఆడు. ఊరు ఇదేం దేశం రా బాబు అనుకున్నాను నేను. కనీసం మన దేశస్తులు అయితే కొంచెం తింటున్నారు అంటే కొంచెం ఆగుతారు మనోళ్ళు. అడు అస్సలు ఆగలేదండి. వెళ్ళిపోతానంటే నేనేం చేశానంటే, ఇప్పుడు కారు వెనకాల వెళ్ళిపోయి ఓయ్ ఆగరా బాబు అంటే అప్పుడు ఆఫ్ చేశాడు. ఆడు వెళ్ళిపోతున్నాడు, ఆఫ్ చేశాడు. గర్వ వెళ్ళి కూర్చున్నాను. ఇది ఇండియా కాదు అంటున్నాడు ఆడు. ఓ బాబు, ఓకే ఓకే. అడు ఒకసారి ఆలోచిస్తే ఈడే ఆగలేదు కదా. ఏసయ్య వచ్చినప్పుడు ఆయన రాకళ్ళు, అయ్యా అయ్యా కొంచెం చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఒకసారి ఎత్తుక్కుంటాను అయ్యా, అరే చొక్కా ఎక్కడ, అయ్యా బెల్ట్ ఎక్కడో పెట్టుకున్నాను, ప్యాంట్ జారిపోతుంది, అయ్యా ఎక్కడ ఉంది, ఇక ఆగేసి ఏం లేదు అక్కడ. రావడం వెళ్ళిపోవడం అందుకే రెడీగా ఉండాలి. ఆయన ఇచ్చిన బట్టలన్నీ వేసేసుకుని రెడీగా ఉందామండి. ఎందుకు గొడవ? ఆయన ఎప్పుడు వస్తారో, ఇప్పుడు ఆయన బోర శబ్దం వినిపిస్తారు, ముంచే వెళ్ళిపోవాలి అంతే. అది కూడా ఎంతసేపు, రెప్పేసి తీసేలోపు వెళ్ళిపోవాలి మనం అంతే. కనుక రిలాక్స్డ్గా ఉండే టైం కాదు. ఆ పస్కా టైంలోనే రిలాక్స్డ్ కాదు, రెడీగా ఉండి మీరు ఎంజాయ్ చేయండి ఫుడ్. నేను వచ్చినప్పుడు వెన్నీ వచ్చేసేయండి అన్నాడు కదా. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. మీ విడుదల సమీపించింది, మీరు ప్రార్థన చేస్తున్నారా? అయ్యా పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉందయ్యా, ఎంత జాగ్రత్తగా ఉందామన్నా సరే ఏదో ఒక విధంగా జనాలు మమ్మల్ని మలినం చేసేస్తున్నారయ్యా. అయ్యో ఎలాగ ఉండాలన్నా సరే ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఏదో ఒక ఉద్రేకం వస్తుందయ్యా, ఏదో ఒక విధంగా చిన్ని చిన్న అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఏదో ఒక విధంగా ప్రభా చిన్ని పొరపాటు జరుగుతుందయ్యా జీవితంలో. ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా ఉండలేకపోతున్నామయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఈ పరిశుద్ధంగా ఉన్న ఈ టైంలోనే వచ్చి తీసుకెళ్ళిపోయా. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? అయ్యా మనసు అంతా పరిశుద్ధంగా కాపాడుకున్నా, ఇప్పుడు నా మాటలు పరిశుద్ధం కాపాడుకున్నా, నా జీవితం అంతా అంత పర్ఫెక్ట్ చేసుకుని అయ్యా ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతే బాగున్నాయా, నేను దగ్గరికి వచ్చా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అయ్యా ప్లీజ్ ఆగయ్యా, ఇంకొంచెం ఆగయ్యా, ఇంకొంచెం ఆగయ్యా అని చేస్తున్నారా? ఒక్కసారి ఊరిని తెలుసుకుందామని ఇంకొంచెం ఆగయ్యా అనే ప్రార్థనలోనే ఉన్నారా? అయ్యా ఇప్పుడు తీసుకెళ్ళిపోయా, ఇప్పుడు తీసుకెళ్ళిపోయాను ప్రార్థించే వాళ్ళు మీలో కొందరైనా ఉండుంటారు. నేను అంటున్నాను, ఈ భూమి మీద మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ పర్ఫెక్ట్ భక్తి చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. నేను మాట్లాడినంత తేలిక కాదు, దానికోసం చాలా శ్రమను వచ్చాను. అంత జాగ్రత్తగా భక్తి చేయాలని, అంత చిన్న అబద్ధం కూడా ఆడకూడదండి. మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడదండి,
చిన్ని బాధ కూడా ఎవరి మీద మనకు ఉండకూడదండి. మన మనసులో ఎవరి మీద కొంచెం బాధ పెట్టుకుని అలా బాధపడుతున్న టైంలో ఏసే వచ్చినా కూడా ఎక్కడే కూర్చున్నాం, చక్కగా తెస్ట్ వేసుకొని దమ్ పెట్టి అతికించుకున్నట్టు కూర్చున్నాం ఇక్కడ. ఇంకా అది పరిస్థితి. అందుకే ఎవరి మీద మనకి ఏ బాధలు వద్దు, అందరితో లైట్గా ఎవరైనా మనం ఎప్పుడొస్తే వెళ్ళిపోవాలి మనం అంత లైట్గా. మరి అలా జాగ్రత్తగా ఉండాలంటే మనల్ని కదిలించి కదిలించి మళ్ళీ బాధపడుతున్నారు కదండి జనం మనల్ని. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్న ఏదో ఒక విధంగా జాగ్రత్త గమనించండి. ఈ టైంలో మీరు ప్రార్థన చేస్తున్నారు వచ్చి తీసుకెళ్ళిపోయాను, మీ విడుదల సమీపించింది. ఆయన వచ్చి తీసుకెళ్ళిపోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చేపోతున్నారు, ఇక ఆయన వచ్చేపోతున్నారు. మరి డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాడు ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదండి, ఇంకా కానండి రెడీ అవ్వండి. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు రెడీ అయ్యారు, ఇప్పుడు ఏదో ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటే మేమేదో ప్రశాంతంగా కూర్చుని ఇప్పుడు రెడీ అయిపోమన్నాడు ఏంటంటే ప్యాంట్ ఎక్కడ పెట్టా షర్ట్ ఎక్కడ పెట్టా అనబాకండి, ఇప్పుడు కూర్చోండి ప్రశాంతంగా వినండి. ముందు మీరు ఎలా ఉంటే అలా ప్రశాంతంగా వినండి. వాక్యం అయిపోయిన తర్వాత నేను చెప్పే ఈ డ్రెస్ ఏంటో కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. సరే ఇప్పుడు వెళ్ళిపోదాం. డ్రెస్ అంటున్నావు, డ్రెస్ అంటున్నావు, ఏదో చెప్పట్లేదు ఇందాక నుండి. ఆ డ్రెస్ ఏంటో చెప్పాయా బాబు, బట్టలు లేకుండా కూర్చోబెట్టే మమ్మల్ని అన్నట్టు మీరు చూస్తున్నారు. సరే ఇప్పుడు డ్రెస్ గురించి చెప్పేస్తారా, డ్రెస్ వేసుకుందాం. మీకు 5 రకాల వస్త్రాల గురించి నేను చెప్తాను త్వరగా, ఎందుకంటే ఆయన వచ్చేస్తున్నారు దొంగ వలె వచ్చేస్తున్నారు. బట్టలు వేసుకుని రెడీ ఉన్నవాడు అదృష్టవంతుడు, వాడు ఎత్తబడతాడు. బట్టలు లేకుండా ఎక్కడ అంటే అడిగి ఉండిపోతాడు, ఎందుకంటే ఆయన ఉండడు, సెకండ్ కూడా ఉండడు, ఆయన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతాడు. కనుక రెడీగా ఉన్నాను. ఏంటి బట్టలు చెప్తాను. మొదటి వస్త్రం యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. ఓకే ఓకే ఎదుగోండి. మన ప్రభు అయిన యేసయ్యను ఆయన పంపటానికి గల కారణం ఏంటంట, మనకు మొదట నేను ఇక్కడ బిగిన్ చేయాలనుకున్నా, ఏ వస్త్రం ఇవ్వటానికి దేవుడు పంపించాడంట, స్తుతి వస్త్రం ఇవ్వటానికి పంపించాడంట దేవుడు. ఏ వస్త్రం ఇవ్వటానికి, స్తుతి వస్త్రం. నేను ఇక్కడ బిగిన్ చేయాలనుకున్నాను కారణం ఏంటంటే, స్తుతిలోనే ఉంది శక్తి, స్తుతిలోనే ఉంది మహిమ. కనుక ఆ స్తుతి వస్త్రం ముందు మనకిస్తున్నాడు. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే ఓ మాట చెప్పడం మీకు సీక్రెట్, పరలోకం వెళ్ళినప్పుడు ముందు మనం డ్రెస్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి గేట్లు తెరుచుకోండి. ఆ డ్రెస్ లేదనుకోండి మనకు ఆ గేట్స్ తెరుచుకో. ఇప్పుడు ఆ పరలోకం అనే గేట్లోకి అలా ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేసుకుంటే ఎంటర్ అవ్వాలి, ఒక్కసారి 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన సామ్ 100 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని మీ తాపత్రయం, మనందరి తాపత్రయం ఎక్కడికి వెళ్ళాలని, పరలోకములోకి వెళ్ళాలని. ఎస్, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తూ వెళితే, ఏ బట్టలు వేసుకొని వెళితే మనం అందులో ప్రవేశించగలం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి. అంటే ఆయన ఆవరణలో లేకపోతే ఆయన గుమ్మములో ఆ ఎంట్రన్స్లో మనం ప్రవేశించాలంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కీర్తనలు పాడుచు ఆయన స్తుతిస్తూ ఉంటే మనం అలా ఎంటర్ అవుతాం లోనికి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక్కసారి గమనిస్తే మీలో దాదాపు 400-500 మంది చూచారు స్తుతి ఆరాధన అనే ఈ వీడియో. ఈ స్తుతి ఆరాధన నేను ఇవ్వాలనుకున్నప్పుడు నిక్కుబాబుకు ఒక ఆలోచన వచ్చింది. తన వీడియో వెతుకుతూ ఇప్పుడు మీరేమైతే వీడియో మీరు చూచారో స్తుతి ఆరాధనలో ఆ వీడియో ప్లే చేసి డాడీది ఎలా ఉందో చూడు అన్నాడు. దాన్ని చూస్తే నిజంగా నేను ఇన్స్పైర్ అయ్యి నాకు ఈ వచనమే గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు మనం పరలోకానికి ఎంటర్ అవ్వాలంటే మనం స్తుతి చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కీర్తనలు పాడుతూ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ మనం ఉంటే అలా గేట్లు తెరుచుకోవద్దు, ఎంటర్ అవుతాం లోనికి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆ గుమ్మంలో ప్రవేశిస్తే, మీరు గమనించారో లేదో ఇది అయిపోయిన తర్వాత, ఇప్పుడు చూడొద్దు, ఇది అయిపోయిన తర్వాత మీరు చూడండి, స్తుతి ఆరాధన ఆన్ చేసుకొని చూడండి. అది అందులో ప్రవేశించినప్పుడు అబ్బా ఆ పరలోక పట్టణంలో స్తుతి ఆరాధన చేస్తూ పైన లోగో వెళ్తుంది లోనికి, కింద పాస్టర్ మోసెస్ వెళ్తున్నాడు. అంటే లోగో అంటే సంఘం అన్నమాట. ఇక్కడ కింద మిమ్మల్ని అందరూ నడిపించే నాయకురం అందరం కలిసి వెళ్తున్నాం లోనకలాగా. మీరు గమనించారో లేదో నేను దాన్ని చూసి నిజంగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందించాను నేను. ప్రభువా లోనకి నేను సంఘం మేమందరం వెళ్తున్నాం లోన,
ఆ కింద మోసెస్ అన్న తోట మీరు పెట్టుకోండి అనమాట. అంటే అక్కడ చూడండి, పైన సంఘంతో పాటు మనందరం వెళ్తున్నాం అనమాట. సంఘంతో పాటు నేను వెళ్తున్నా, సంఘంతో పాటు మీరు వెళ్తున్నారు. మీ అందరి పేర్లు పెట్టడానికి కుదరదు కదా, అందుకే నా పేరు పెట్టుకున్నాను. అక్కడ ఒకసారి ఆలోచిస్తే అక్కడ సంఘం అంటే లోగో సంఘం అనమాట. ఇక సంఘంతో ఇక వెళ్తున్నాం మనం. ఇప్పుడు కృతజ్ఞతార్పణలు, అది స్తుతి జరుగుతుందో పక్కన, స్తుతి ఆరాధన జరుగుతుంది, స్తుతి ఆరాధన జరుగుతుంది. అలా లోనకి ఎంటర్ అయ్యో, లోనకి ఎంటర్ అయ్యి అలా లోనకెళ్ళి ఎక్కడికి వచ్చాం, అక్కడ పెద్ద హాల్ లాగా ఉంది. ఆ హాల్లో అనేకలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవదూతల కొట్ల కొడు అక్కడ ఉన్నాయి. అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్ళాం, అక్కడ జీవగ్రంథం తెరవబడింది. ఆ జీవగ్రంథం దగ్గర ఒకసారి పేరు చూసుకున్నాం. ఇక అక్కడ నుండి ఎదుగో పరలోక పట్టణం బ్రహ్మాండంగా, అక్కడ దేవదూతలు ఎగురుతూ ఉన్నారు. పెద్ద దూత అక్కడ ఎగురుతూ ఉన్నాడు, చూసా ఓ బ్రహ్మాండంగా ఉంది. అడు తిరుగుతూ ఇడు తిరుగుతూ సరాపులు ఎరుపులు ఎగురుతూ ఉన్నారు. ఇక అక్కడ చూడండి, వలయం లాగా ఉంది, ఇలా రౌండ్గా మీరు ఏదో చూశారు కదా. ఆ రౌండ్ ఏంట్రా అంటే కోట్ల కొలది దూతలు ఇంత ఇంత కనిపిస్తారు. అంటే అన్ని కోట్లు మీకు చూపించాలంటే పెద్ద పెద్దగా చూపించడం కుదరదు కదా. అందుకే ఆ చిన్న చిన్నగా ఇంతెంత ఉన్నారు వాళ్ళు, ఎవరు అంటే దేవదూతలు. కోట్ల కొలదిగా ఉన్నారు వాళ్ళంతా. ఆ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతల మధ్య అక్కడికి వెళ్ళిపోతున్నావు అనమాట. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ లోగో అంటే, లోగో వెళ్ళిందంటే లోగో ఎంత నేను వెళ్ళానంటే, ఇప్పుడు ఆ స్థానంలో మీరు పెట్టుకోండి లోగో. మనందరం ఎక్కడికి వెళ్ళిపోయాం, పరలోక పట్టణం లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తూ వెళ్ళొచ్చు మనం, స్తుతి ఆరాధన చేస్తూ మనం వెళ్ళొచ్చండి. అదే అంటున్నాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. అంటే మీకు ఒకవేళ పరలోక పట్టణంలో ప్రవేశించాలని కోరికుంటే ఇదే ప్రాసెస్. కృతజ్ఞతార్పణలు చెల్లించడం నాకు ఇష్టం లేదండి, స్తుతి చెల్లించడం ఇష్టం లేదండి అంటే కుదరదు. మీరు వెళ్ళరైతే పరలోక పట్టణానికి వెళ్ళడానికి మీకు ఛాన్స్ లేదన్నమాట. ఎందుకంటే అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, కొట్ల కొన దూతలు, వాళ్ళు 24 గంటలు రాత్రిం పగళ్ళు అక్కడ చేసే పనేంటో చెప్పనా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారు మానక రాత్రిం పగళ్ళు వాళ్ళు చేస్తున్న పని ఇదేనండి. అక్కడ జరిగేది అది. ఇప్పుడు అక్కడ ఎంత ఆనందం ఉందంటే చెప్పసక్యం కానంత ఆనందంగా ఉంది పరలోక పట్టణంలో. అక్కడ ఇదే ఉద్యోగం ఈ రాత్రి పగళ్ళు. నాకు ఇష్టం లేదన్నంటే డ్రాప్ అయిపోండి, ఎందుకంటే అక్కడ అదే ఉద్యోగం. ఆ ఉద్యోగం చేయటం ఇక్కడ ఇక నేర్చుకుంటున్నాం అనమాట. అందుకే స్తుతి యాగం సరిగ్గా ఈ రోజున 7వ తారీఖున మీకు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. కారణం మిమ్మల్ని అందరిని అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని ఉద్దేశం, అది నాది కాదు, దేవుని ఉద్దేశం. దేవుడు ఉద్దేశించి సంకల్పించి మిమ్మల్ని ఆ స్థలానికి తీసుకొచ్చాడు. హల్లెలూయ మనందరం. ఇప్పుడు నాకైతే అమితమైన ఇష్టం అండి అక్కడికి వెళ్ళాలని. అందుకే ఇప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లాలని మీకు ఇచ్చాను. ఇది నేను ఒక్కడిని చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కడిని చేసుకునే ఆ స్తుతి యాగం మీకు కూడా నేను చెల్లించా. ఇప్పుడు మీరు కూడా స్తుతి యాగం ఆన్ చేసుకొని స్తుతి చెల్లిస్తూ మీరు కూడా నాతో కలిసి వస్తే ఇప్పుడు మీకు ఏ వస్త్రాలు ఉన్నాయి అని నాలాగే ఈ అంగి కొనుక్కోమని కాదు నా ఉద్దేశం, స్తుతి వస్త్రం. ఆ స్తుతి చేస్తూ ఉంటే మన గేట్స్ ఓపెన్ అయిపోతా ఉంటాయి. ఇదిగో మెయిన్ గేట్ ఓపెన్ అయితే గుమ్మం, అక్కడ నుండి అలానికి ఇంకా ఓపెన్ అయిపోతుంది. అలానికి మీరు వెళ్తుంటే ఓపెన్ ఇంకా నో క్లోజింగ్ అని కాదు. హల్లెలూయా, అలా మొత్తం పరలోకం లోపలికి వెళ్ళిపోతాం. ఎంత అద్భుతమైన పరిస్థితి. అంటే అలా వెళ్ళాలంటే ముందు ఏ వస్త్రం కావాలి? స్తుతి వస్త్రం. అసలు మీకు ఒక మాట చెప్పనా, మనల్ని దేవుడు సృష్టించిందే దానికోసం అండి, ఆయనతో ఉండాలని. మనం ఆయన పిల్లలు అండి, ఆయన సొత్తు అండి. అసలు ఆయన సొత్తు అయిన మనల్ని దేవుడు అందుకోసమే సృష్టించాడు. చూడండి ఈ మాట మీకు నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా కోసం చేసుకున్నాను వాళ్ళని, దే ఆర్ మైండ్, నా వాళ్ళలో నా కోసం చేసుకున్నాను. వాళ్ళు ఎందుకు చేసుకున్నాను చెప్పను, నా స్తోత్రం ప్రచురం చేయటానికి. నన్ను స్తోత్రిస్తూ వచ్చేయాలి నా గుమ్మాల్లోకి. ఆయన వాళ్ళంతా నన్ను స్తోత్రిస్తూ వచ్చేయాలి. చూడండి ఇంకో మాట చూడండి, 43వ అధ్యాయంలో 7వచనం అంటాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా పేరు పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే. నేను కలగజేశాను, నేను పుట్టించాను. ఎందుకో చెప్పనా, నా మహిమ నిమిత్తం నేను సృజించాను. ఇక్కడ ఏమంటున్నాడు, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేతురు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా చేస్తున్నామా? మరి ఏంటంటే అలా చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఈ భూమి మీద ఏమైనా ఉపయోగం ఉందా? పేతురు అడిగాడు, మీరు జెంటిల్మెన్ అందుకే మీరు అడగట్లేదు. పేతురు అయితే అడిగాడు, ఏంటయ్యా మాకు ఉపయోగం ఏంటి అన్నాడు. ఓరి దుడుకోడా, చెప్తా నేను, నా కోసం నువ్వు అలా చేస్తే ఈ భూమి మీద నువ్వు వదులుకున్న దానికి
నూరు రెట్లు భూమి మీద ఇస్తా. ఇదియుగాక నిత్య జీవానికి వారసునిగా నిన్ను చేస్తా, అంటే పరలోకానికి వారసునిగా. అంటే దేవునికి ఇష్టమైన రీతిలో అవసరమైతే ఆయన కోసం ఏదైనా వదిలేసుకుంటే దానికి నూరు రెట్లు ఇస్తాడు. దేవుణ్ణి స్తుతిస్తే నూరు రెట్లు కాదు, నేను చెప్పాలంటే కోటి రెట్లు ఇస్తాడు ఆయన. హల్లెలూయా, కోటి రెట్లు ఇస్తాడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే. బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఎట్లాంటి అద్భుతాలు చూసారా? చెప్పకే బోల్డ్ అని ఉన్నాయి. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో యెహోషాపాత్ అనే రాజుకు ఒక యుద్ధం వచ్చింది. అదేంటో కానండి, ఒక్కరోజే వచ్చి పడిపోయారండి. దుమ్మిగా ఇటువైపు నుండి, తూర్పు వైపు నుండి వచ్చారు, పడమటి వైపు నుండి వచ్చారు, ఉత్తర వైపు నుండి వచ్చారు, దక్షిణ వైపు నుండి వచ్చారు. సాయంత్రం లోపు నలువైపులో చుట్టుముట్టేశారు శత్రువులు. ఎవరితో యుద్ధం చేయాలో అర్థం కావట్లా, పిచ్చెక్కిపోతుంది, భయం వేసిపోయింది దీనికి. భయంతో వెళ్ళిపోయి దేవాలయంలో మోకాళ్ళలోని దిక్కుని ఇవేనయ్యా, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, ఏడ్చేటి ప్రార్థన. ఈయనే రాజుగారే వెళ్ళి దేవాలయంలో మోకరించి ప్రార్థన చేయడానికి మోకరిస్తే మంత్రి వర్గం అంతా దేవాలయంలోనే ఉన్నారు, సైనికులంతా దేవాలయం దగ్గరే ఉన్నారు, దేశ ప్రజలు కూడా వచ్చేసి రోడ్ల మీద ఆతో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు చెప్పనా? 15వచనంలో, యూదా వారలారా, యెరూషలేం కాపస్తురాలా, ఓ యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యాలకు భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు గుండెల్లో ధైర్యం వచ్చింది, దేవుడు అభయం ఇచ్చిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? చక్కగా బిర్రీగా తినేసి బిర్రీగా పడుకున్నారు. 22వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యుద్ధం చేసి ముగించాడంతే. అంటే వాళ్ళు ఏం చేయటం మొదలు పెడితే దేవుడు యుద్ధం చేశాడు? వాళ్ళు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అది స్తుతిలో మహిమ. మనం దేవుణ్ణి పాడి స్తుతిస్తుంటే మన మీదకు వచ్చిన యుద్ధాలన్నింటినీ ఆయన చేస్తాడు. మనం బర్రీగా తిరిగి పడుకుంటే మన మీదకు వచ్చి పడతాయి అన్నీ. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం పాడి స్తుతిస్తూ ఉంటే, మనం పాడి స్తుతిస్తూ ఉంటే మీ మీద హార్డ్గా, మీ వల్ల కావట్లేదు కదా, ఐ కాంట్ అంటున్నారు కదా, నా వల్ల అవ్వట్లేదయ్యా, నా చేత అవ్వట్లేదయ్యా, చచ్చిపోవాలనిపిస్తుంది, ఐ అలా అనొద్దు. మోకరించి దేవుణ్ణి స్తుతించు, దేవుడు దిగొచ్చి ఆయన చేస్తాడు యుద్ధం. నీ ఆర్థిక సమస్యల మీద ఆయన యుద్ధం చేస్తాడు, నీ అనారోగ్యం మీద ఆయన యుద్ధం చేస్తాడు, నీ కుటుంబ సమస్యల మీద ఆయన యుద్ధం చేస్తాడు. నీకేదైతే బహు భయంకరంగా హార్డ్గా ఉందో ఆ పరిస్థితుల్లో ఆయన దిగొచ్చి ఆయన యుద్ధం చేస్తాడు. నీ లైఫ్ టైం అంతా యుద్ధాలు చేసినా నీ వల్ల కాదు, ఆయన దిగొచ్చి యుద్ధం చేశాడో నిమిషంలో కంప్లీట్ అయిపోతుంది యుద్ధం అంతే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దిగొచ్చి ఎవరి కోసం చేస్తాడు? ఇష్టంగా ఎవరైతే మోకరించి దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళ కోసం దిగొస్తాడు ఆయన, హల్లెలూయా. అంతేగాని నాకు స్తుతించడం ఇష్టం ఉండదండి, నాకు అంత నచ్చదులేండి స్తుతి అని అనుకుంటే నేనే అనుకుని చెప్పనా? రాత్రి నేను ఆన్ చేస్తే 1:23 మందికి వెళ్ళిపోయారు టకా టకా. నేను అనుకున్న పొద్దున్న చూసేటప్పటికి 1000 మంది చూసేస్తారనుకున్నా, 500 మంది కూడా అలా సిగ్గేసింది. ఏంట్రా బాబు ఇలా స్తుతి చేయటం ఇష్టం లేదా ఏంటి అనుకున్నా. అందులో కూడా 2 డిస్లైకులు వచ్చినాయి. ఊడీడో పనికి మన యదవాయుడు సైతాన్ అనుకున్నాను నేను. ఆ డిస్లైక్ పెట్టినోడు సైతాన్ అనుకో, నా ప్రసంగం ఇష్టం లేనోడు ఉంటాడు, స్తుతిష్టం లేనోడు ఎవడన్నా ఉంటాడా? ఈడెవడు సైతాన్ను, సైతాన్ కొడుకుడు అనుకున్నాను నేను. ఒకసారి ఆలోచిస్తే, ఎవరు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు ఏమనాలి స్తుతిష్టం లేని వాళ్ళు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, స్తుతిని ఇష్టంగా చేయండి, హార్ట్ఫుల్గా చేయండి. మీరు ఇష్టంగా హార్ట్ఫుల్గా స్తుతి చేస్తే ఖచ్చితంగా మీ యుద్ధాలు పోరాటాలను ఆయన చేస్తాడు, మీ పక్షాన దిగొచ్చి మీ యుద్ధాలను ఆయన చేసి గొప్ప విజయాన్ని మీకు ఇస్తాడు, గొప్ప ఆనందం మీకు ఇస్తాడండి. గొప్ప కొల్లసం ఇచ్చాడు యెహోషాపాతుకి, హల్లెలూయా. ఖచ్చితం అండి, అది ఖచ్చితం. మీ హార్డ్నెస్ అన్ని పోగొట్టడానికి దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఏమన్నా ఒక మాట చెప్పనా? రాత్రి మీతో పాటు నేను కూడా విన్నాను ఆ స్తుతి. ఫస్ట్ నేను అలా పెట్టుకొని నేను విన్నాను, అలా పెట్టేశాను. అలా పెట్టగానే ఈరోజు బాబుకు పుట్టినరోజు, ఆ బాబు వెంటనే ఫోన్ చేసి థ్యాంక్స్ అయ్యా నాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారన్నాడు. నేనేమన్నా చెప్పనా? నువ్వు నమ్మిన ప్రకారం బాబు నీకు జరిగించునుగాక దేవుడు అన్నానంతే. హల్లెలూయా. అంటే నేనేమిచ్చాను? వెళ్ళిపోయి ఏమన్నా పెన్ ఇచ్చానా, లేకపోతే ఏమన్నా వాచ్ ఇచ్చానా, లేకపోతే ఏమన్నా ఈ బంగారు గొలుసేతను ఇచ్చాను, ఏమిచ్చాను? ఆయన ఏమన్నా చెప్పిన, ఎవరు ఇవ్వలేని అద్భుతమైన మంచి గిఫ్ట్ ఇచ్చారయ్యా, చాలా థ్యాంక్స్. ఈ రోజున స్తుతి ఆరాధనను ఎవరైతే అంత ఇష్టంగా రిసీవ్ చేసుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం, ఇది గిఫ్ట్ అని నమ్ముతారో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి కార్యాలు ఖచ్చితంగా చూస్తారు మీరు, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఆ గేట్స్లోకి ఎంటర్ అవ్వాలండి. ఏ గేట్స్? ఏ గేట్స్లోకి? పరలోప గేట్స్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఏం చేస్తూ ఉంటే మనకు డోర్స్ తెరుచుకుంటాయి. స్తుతి వస్త్రం, అదే స్తుతి వస్త్రం, అదే స్తుతించడం అన్నమాట. ఈ స్తుతి వస్త్రం వేసుకుంటే ఓకే, ఓపెన్ అయిపోతాయి గేట్స్ అంతే.
కనుక ఈ స్తుతి వస్త్రం మనం వేసుకున్నాం. ఈ స్తుతి చేయటం వల్ల కొంతమంది జీవితాల్లో బలే 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 కార్యాలు జరిగినాయండి. జస్ట్ ఒకటి రెండు టూకి అలా చెప్పేసేసి నేను కొంచెం సబ్జెక్ట్లో రెండో వస్త్రం దగ్గరికి వెళ్తాను నేను. ఇక రెండవది ఏంటంటే, పౌలు సేవలను చెతక్కొట్టేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారండి. కాళ్ళకు బొండలు వేసారు, చేతులకు సంకెళ్ళు వేసారు. బొండలు అంటే ఎలా ఉంటాయంటే, ఓ పెద్ద చెట్టుని ఇంత కాండం ఉంటుంది కదా, ఇంత పెద్ద దొంగ, ఆ దొంగను మధ్యలో కోసేసి చిన్న కాలు మాత్రం పట్టి అంత రంధ్రం పెట్టి ఆ కాళ్ళు రెండు ఆ దొంగలో పెట్టేసి కోసేస్తారు కదా కింద దొంగ, మళ్ళీ పైన ఆ దొంగ మళ్ళీ పెట్టేసి స్క్రూతో ఫిట్ చేసేస్తారు. ఎప్పుడైతే స్క్రూతో ఫిట్ చేస్తారో ఈ కాలు అటు కదపటానికి లేదు, ఇటు కదపటానికి లేదు, అటు కదిపినా ఇటు కదిపినా తోలు విడిపోద్దాం అన్నమాట. పోనీ లాక్కుందాం ఆ కాలు, ఈ దొంగ లాగలేడు. ఆలోచించండి, ఇంతలా దొంగని లాగాలంటే కాళ్ళతో రాదు ఇది. లాక్కోలేక కాళ్ళ సాపుకొని ఎంతసేపు ఉండరు చెప్పండి. ఇక జైల్లో ఆ బొండలేసి పెట్టడం అని బొండలు అంటే ఇవ్వనమాట. ఆ బొండలేసి వీళ్ళిద్దరిని బొండలేసి బిగించారు కాళ్ళు. ఈ కాళ్ళు లాక్కోలేరు, చెప్పలేరు. ఇక చూడండి వాళ్ళ యాతన నడుం పీకేస్తూ ఉంటుంది. ఈ టైంలోనే చేతులకు సంకెళ్ళేసారు. ఇప్పుడు చూడండి, ఫుడ్ పెట్టలేదు, పోట్లు వచ్చేస్తున్నాయి కాళ్ళు చేతులు. ఏడుస్తున్నాడు పౌలన్నా, ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న. టైం 12 అయింది అప్పుడు, అర్ధరాత్రి మొత్తం కడిగ చీకటిగా ఉంది. ఏం చేద్దామన్నా అన్నాడు. ఏం చేద్దామంటారా, బాబు ఏడుద్దాంరా. మనమైతే అంటాం ఏడుద్దాంరా అని. ఆయన ఉన్నాడు చెప్పిన, అరే పాటెత్తుకోరా, మనం పాడి దేవుని స్తుతిద్దాంరా అన్నాడు. ఇద్దరు పాటెత్తుకుంటే ఆ పక్కన సెల్స్లో ఉంటారు కదా, జైల్స్లో, ఆ పక్కన జైల్లో ఆగదు ఆగదులో గదిలో ఉన్నాము. పాపం వీళ్ళ చాలా కఠినంగా కొట్టారు, బాగా బండలేసి బిగించారు, సంకెళ్ళేసి మెంట్లు వచ్చినట్టుంది వీళ్ళకి. మెంట్లు వచ్చి పాట పాడుతున్నారు. అర్ధరాత్రి ఎవడరా పాట పాడేది, ఈ పరిస్థితుల్లో ఎవడరా పాట పాడేది. వాడు పాట పాడి దేవుని స్తుతిస్తున్నారు. వీళ్ళ మెంట్లు వచ్చేసేది అనుకున్నారు. మెంట్లు కాదు, మనం స్తుతిస్తుంటే మనల్ని కూడా జనం అదే అనుకుంటున్నారు. మన దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలు చూస్తే వాళ్ళకి మెంట్లు ఎక్కిపోవాలి. మామూలుడు కదరా వీళ్ళ దేవుడు అనుకోవాలి వాళ్ళు. అలాంటి కార్యాలు చేస్తాడు మన దేవుడు. హల్లెలూయ. ఇక్కడ వీళ్ళ పాడి దేవుడిని స్తుతిస్తుంటే జనమంతా మెంట్లేమో అనుకున్నారు. మెంట్ల కాదో, అలా స్తుతిస్తున్నామన్నారు. జైలు గోడ షేక్ అయిపోతుంది. జైలు గోడ షేక్ అయిపోతుంది అంటే అర్థం కాల. జైలు అధికారి వణికిపోతున్నాడు, వీళ్ళంతా వణికిపోతున్నాడు. వాళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసిన ఊడిపోయినాయి, ఆ తలుపులన్నీ ఊడిపోయినాయి. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళ కాళ్ళకి చేతులకి వేసిన సంకెళ్ళు బండలు అన్నీ ఊడిపోయినాయి. మొత్తం అది ఆ జైలు అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగింది అంటే వీళ్ళు చెప్తున్నారు, మేము పాడి స్తుతిస్తుంటే ఈ జైలు గోడల మధ్యకు మా దేవుడు వచ్చి మా దేవుడు మాకు విడుదల ఇచ్చాడని చెప్తున్నారు. హల్లెలూయ. మీరు పాడి స్తుతిస్తుంటే ఏది మీకు కఠినంగా ఉందో, ఏది మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ బాధ పెడుతుందో, అక్కడి నుండి దేవుడు మీకు విడుదలవబోతున్నాడు. ఆమేన్. ఆ పరిస్థితుల్లోనూ దేవుడు విడుదలిస్తాడు. ఏం చేస్తూ ఉంటే, స్తుతి చేస్తూ ఉంటే. ఎలా చెప్పాలంటే బోల్డ్ అని చెప్పొచ్చు మనం. స్తుతిలో అంత మహిమ ఉంది. ఈ స్తుతి వస్త్రాలు వేసుకుంటే ఎంత అనుకూలమో చూడండి. ఎరుకో కోటగోళ్ళు కూలిపోయినాయి. ఏం చేస్తూ ఉంటే, స్తుతి చేస్తూ ఉంటే. దావీదు గొర్రెలు కాసుకున్నవాడు, రాజయ్యాడు, రాజు నుండి చక్రవర్తి అయ్యాడు. ఏం చేస్తూ ఉంటే, స్తుతి చేస్తూ ఉంటే. దానియేలు సింహాల గుహలో వేసేశారు, సింహం ఒక్కటి కూడా తనకి హాని చేయలేదు. శత్రు దేశంలో దానియేలు అంచెంచెలుగా 120 మంది మీద అధికారి అయ్యాడు. ఆ తర్వాత 3 ప్రధానుల్లో 1 ప్రధాన అయ్యాడు. ఆ తర్వాత అందరిలో రాజు తర్వాత టాప్ ప్లేస్ అయిందే. ఎలాగండి శత్రు దేశంలో అంచెంచలుగా ఎలా హెచ్చించబడ్డాడంటే, రోజుకు 3 స్తుతించే అలవాటు దానియేలుకు ఉంది. ఈయనకి మరి దావీదుకు రోజుకి 7 స్తుతించే అలవాటు ఉంది. సూపర్ అండి. అంటే వీళ్ళందరూ ఆ స్తుతి వస్త్రం వేసుకోబట్టే దేవునికి అంత నచ్చేశారు వాళ్ళు. మరి వేసుకుంటారు మీరు స్తుతి వస్త్రం? వేసుకుందామా? అందరూ వేసుకుందాం స్తుతి వస్త్రం. నేను వేసుకున్నాను అంటే ఇది కాదు, ఇది కాదు స్తుతి వస్త్రం. స్తుతించడం, ఆ స్తుతించి పాడి కీర్తించడం, దేవుణ్ణి కీర్తించడం, అది స్తుతి వస్త్రం. ఇప్పుడు ఈ స్తుతి వస్త్రం వేద్దాం. కొలసీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు భక్తులు ఒక చక్కని మాట అంటాడండి. కొలసీ పత్రిక 3:17 వచ్చిన ఒకసారి చూడండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. చూడండి చూడండి చూడండి, మీరు మాట మాట్లాడినా దేవాస్తోత్రం, క్రియ చేసినా దేవాస్తోత్రం, మీరేం చేసినా అబ్బబ్బబ్బా. యేసు క్రీస్తుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తం ఆయన పేరట. అంటే మీరేం చేసినా సరే, నాకు తెలిసిన ఒక ఆమె ఉండేది జాడీలు అమ్మేదా,
రోడ్లంట. ఏమనాలి, పట్ట మీద పైన పెట్టుకొని జాడీలు అయ్యి పెట్టుకునేది, జాడీలో జాడీలో అనాలి కదా, స్తోత్రము స్తుతులు హల్లెలూయా అంటా తిరిగేది. అవి ఒకసారి ఆలోచిస్తే ఆమె పేరు రాహేలమ్మ. మీలో ఎవరికైనా మీ ఇళ్ల ముందు దగ్గరికి కూడా వచ్చి ఆమె అమ్మిందేమో అట్లాంటి, మరి మా ఇళ్ళ దగ్గరే వచ్చి అమ్మేది, చాలా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మేది. అయితే జాగ్రత్త గమనించండి, ఆమె చాలా చోట్లకి వెళ్ళేది. ఆమె వయసు దాదాపు 60 సంవత్సరాల వయసులో కూడా మనిషి ఎలా ఉండేదంటే అంత పెద్ద తట్ట పెట్టుకొని టక 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 వెళ్ళిపోయాడు ఆమె. అసలు ఏం చలాకీ ఉండేది, ఎప్పుడు స్తుతి స్తోత్రం అంటా ఉండేది. ఒక్కసారి ఆలోచిస్తే స్తుతి స్తోత్రాల్లో ఇంత మహిమ ఉంది. ఇంకొక ఆయన మీరు చూశారో లేదు, ఈ మధ్యన కనపట్టలేదు, ఆయన ఏమయ్యాడో తెలియదు, కానీ రిక్షా ఒకటి ఉండేది, గ్యాస్ బండ్లు ఫుల్గా ఉండేవి ఆ రిక్షాలో. పెద్దగా పాడేవాడు ఆయన, మైకులో కూడా సరిపోదు అనమాట అంత పాట. దేవుణ్ణి స్తుతించుకుంటూ పాడుకుంటూ ఏం తొక్కి వెళ్ళిపోయాడు అండి, బండి వెళ్ళినట్టు వెళ్ళిపోయేది, సైకిల్ తొక్కినట్టు కాదు. అంత లోడుతో ఉన్న రిక్షాని ఇప్పుడు బళ్ళు పెళ్తున్నారు చూడండి, మన వాళ్ళు కొంతమంది బళ్ళు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, బండికి ఇంజిన్ పెట్టి అది వెళ్ళిపోతా ఉండదు స్పీడ్గా, అట్ట తొక్కి వెళ్ళిపోయాడు అండి. ఏది నిజంగా తొక్కుకుండా వెళ్ళి, ఇంజిన్ కాదు నిజంగా తొక్కుకుండా అంత స్పీడ్ వెళ్ళిపోయాడు. ఇంత స్పీడ్ వెళ్తూ కూడా ఏం చేసేవాడు తెలుసా, పాట దేవుని పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించు ఆనందంగా వెళ్ళాడు. మరి మీరు ఎవరైనా చూశారో లేదు నాకు తెలియదు, చాలాసార్లు నేను చూశాను, నేను ఎంత దేవుణ్ణి స్తుతించాడు ప్రభువా, ఈ స్థుతిలో ఇంత మహిమ ఉందా, ఇంత హుషారు వెళ్ళిపోతున్నాడు, ఇంత సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. నిజంగా గొప్ప సంగతి. మీకు ఎప్పుడన్నా టెన్షన్ ఎప్పుడన్నా స్టార్ట్ అయిందా, టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు స్తుతించడం స్టార్ట్ చేసేయండి, టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఒకసారి నన్ను ఏం చేశారు తెలుసా, కొంచెం మెడ కొంచెం నొప్పి వస్తుంది, ఈ మెడ ఇక్కడ కొంచెం ఏదో సంథింగ్ కొంచెం ప్రాబ్లం వస్తే వజ్రాల శివకుమార్ గారి దగ్గర తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్తే ఏంటి ఈ ప్రాబ్లం మీ మెడ దగ్గర ఏదని, ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీయాలంటే ఏం చేస్తారు తెలుసుకో మీకు, ఇక అది ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళిద్ది, ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల కనీసం ఒక అరగంట ఉండాలి, వింత వింత శబ్దాలు వినాలి లోన, ఏం జరిగిందో తెలియదు. దీని మీద పడుకునేటప్పటికే కొంత టెన్షన్ స్టార్ట్, ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఇక చూడండి పరిస్థితి, ఆ పైన ఏంటి అసలు ఏంటి పరిస్థితి అర్థం కాదు. నన్ను ఎక్కిచ్చారు లోన, అబ్బిచ్చారు, నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు టెన్షన్ బయట, ఆ టెన్షన్కి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఎవరో ఏంటి ఎక్కడ అని ప్రశ్నలు అడగొద్దు, నన్ను ఒకరు తీసుకెళ్లారు ధైర్యశాలి. ఆ ధైర్యశాలను చూసేటప్పటికి నాకు ఇంకా ఆ టెన్షన్ నాకు టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ టెన్షన్తో నేను లోనకి వెళ్ళాను, లోనకి వెళ్ళేటప్పటికి ఇక ఎవరో ఎవరో అని మీరు ఎందుకండి బాబు ప్రశ్నించుకుంటారు, పాస్టర్ గారేనా అండి తీసుకెళ్ళినాను, ఏమి టెన్షన్ పడిపోయింది, మామూలు టెన్షన్ కాదు ఏమి టెన్షన్, నేను ఇంకా టెన్షన్ అయిపోయాను, లోనకి వెళ్ళిపోయాను, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇటు అందాం అనుకున్నా, బయట తెచ్చేయండి అట్టు అందాం అనుకున్నా, నో పెరుగుళ్ళలాగా పనిచేయండి. నేనేం చేశాను తెలుసా, అలా కళ్ళు మూసేశాను, కట్టుకుంటారా ఏం కొట్టుకున్నారు శబ్దాలు, ఓ శబ్దాలు చెవులో మూత మోగిపోతున్నాయి. నేనేం చేశాను తెలుసా, ఈ స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాను, మీకు ఇచ్చాను రికార్డింగు, అక్కడ రికార్డింగ్ చేశాను నేను. అక్కడ రికార్డింగ్లో నేను ఏం చేశానంటే కళ్ళు మూసుకొని రికార్డింగ్లో నేను మాట్లాడేశాను స్తుతి. ఇప్పుడు అక్కడ అదే చేశాను, కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాను. ఆ స్తుతి అయ్యింది, ఒకసారి అయ్యింది, ఇంకేది అవలా, సెకండ్ టైం కూడా స్టార్ట్ చేశాను మళ్ళీ స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధన 3 సార్లు అయ్యేటప్పటికి నన్ను బయట తీసుకొచ్చారు, ఏమండి లేకొచ్చండి అన్నాడు. అప్పుడు 3 సార్లు స్తుతులు చేశాను లోన. ఇప్పుడు మీకు పంపించిన అదే స్తుతి ఆరాధన 3 సార్లు లాన్ చేశాను, నాకేం తెలియలే, హ్యాపీగా లోన్కి వెళ్ళాను, హ్యాపీగా మళ్ళీ బయటకు వచ్చాను. టెన్షన్ వాతావరణం ఇప్పుడు నచ్చినప్పుడు మీరు కూడా పని చేయండి, మీరు టెన్షన్ ఫ్రీ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. నేను చాలాసార్లు అదే పని చేస్తూ ఉంటాను కనుక, ఇప్పుడు ఇక్కడ టెన్షన్ ఫ్రీ అవ్వాలన్నా, ఇక్కడ మన యుద్ధాల పోరాటాల్లో మనకు విజయం రావాలన్నా, అట్ ద సేమ్ టైం రేపొద్దున పరలోకంలో మనం ఎంటర్ అయ్యి ఆ గుమ్మం లోపల నుండి అలా పరలోకానికి వెళ్ళాలన్నా మనకేముండాలి, స్తుతి, స్తుతి ఆరాధన, ఈ స్తుతి వస్త్రం. కనుక నేను అనేది స్తుతిని ఇష్టపడండి, స్తుతిని ఇష్టపడే వాళ్ళు దేవుడు ఇష్టపడతాడు. నిజమండి పాస్టర్ గారండి, 69వ కీర్తనలో దావీదు భక్తుడి మాట అంటాడు 30-31వచనంలో, కీర్తనలతో నేను యెహోవా నామమును స్తుతించేదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయన గణపరిచేదను, ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలు గల కోడి కంటెను, అది యెహోవాకు ప్రీతికరం. అంటే దేవునికి చాలా ఇష్టం ఏం చేయటం, స్తుతి చేయటం. దేవునికి బాగా ఇష్టమైంది ఏంట్రా బాబా అని స్తుతి చేయటం. మీరు అనుకున్నారు ప్రార్థన చేయ, అది మీకు ఇష్టం ప్రార్థన చేయటం, ఎందుకంటే మీ గోళంతా చెప్పేసుకోవచ్చు ప్రార్థనలో, ఎంత లిస్ట్ వేసుకొని వెళ్ళిపోయి మోకలేస్తాం కదా, మన గోళంతా చెప్పేసుకోవచ్చు, ఇది మనకిష్టం ప్రార్థన చేయటం. కానీ దేవునికి ఇష్టం ఏంటో చెప్పనా, స్తుతి చేయటం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభకరం అని ఉంది, నేను అనుకుంటా 33వ కీర్తనం అనుకుంటా ఆ మాట ఉంది. ఇంకా మనం పరిశీలిస్తే 92వ కీర్తనలో మొదటి వచ్చిన ఏమున్నాయని చెప్పనా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఆయన స్తుతిస్తే మంచి జరిగింది. కనుక ఇప్పుడు ఇలాంటి మాటలు ఎన్నో నేను చెప్పగలుగుతాను, ఈ స్తుతి అంటే నాకు అంత ప్రీతి.
ఇప్పుడు ఇది ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, ఇదిగో ఈ మాటలు చెప్తూ ఉంటే నాలో ఉన్న ఎనర్జీ మీరు విన్నా చూశారుగా, నాలో ఉన్న ఈ ఆనందం ఈ సంతోషం చూశారుగా, ఇది మీలోకి నేను ఇంజెక్ట్ చేయాలనుకునే నేను చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ని. స్తుతి వస్త్రం ధరించుకున్నాం ముందు, ఈ స్తుతి వస్త్రం ధరించుకొని మనం అలా గేట్ దగ్గరికి వెళ్తే ఓపెన్ ది గేట్ అంటారు, అంతే గేట్స్ ఓపెన్ అయిపోతే వెళ్ళిపోతాం లోనికి అలా పరలోకానికి. సరే మొదటి వస్త్రం ఏంటంటే స్తుతి వస్త్రం. సరే ఇక రెండో దాని దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు, ఇప్పటికే చాలాసేపు అయింది. రెండో వస్త్రానికి వెళ్ళిపోదాం. రెండో వస్త్రం యెషయా గ్రంథంలోనే చూద్దాం, ఒకసారి చూడండి అక్కడ రెండు ఉన్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయమే, ఇందాక మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీసాం కదా, అందులోనే ఇంకో రెండు చూసి ఇంకా తర్వాత వేరే దానికి వెళ్దాం. 61వ అధ్యాయము 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. చూడండి చూడండి ఎలాగంట, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారునిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తెగా ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింపచేశాడు. విరాట్ కోహ్లీ అని మన భారతదేశ క్రికెట్ టీం కెప్టెన్ ఆయన. విరాట్ కోహ్లీ ఒక బాలీవుడ్ సినిమా యాక్టర్ని చేసుకున్నాడు, ఆమె పేరు అనుష్క శర్మ. వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది, వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదంతో చెప్పన 95 లక్షలు. సూపర్ కదా, 95 లక్షల ఖరీదైన డ్రెస్ వేసుకున్న ఆ రోజు ఆమె. సరే ఈమె అలా అనుకున్నాం, అమితాబ్ బచ్చన్ కొడుకున్నాడే అతని పేరు అభిషేక్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ చేసుకుంది కదా ఆమె పేరు, అందరికీ తెలుసు ఐశ్వర్యారాయ్. ఇప్పుడు ఈ ఐశ్వర్యారాయ్ వీళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఈమె వేసుకున్న డ్రెస్ ఎంతో చెప్పన 50 లక్షలు. సూపర్. శిల్పాశెట్టి తెలుసుగా మీకు, శిల్పాశెట్టి ఆమె పెళ్లికి ఆమె వేసుకున్న డ్రెస్ కూడా 50 లక్షలు. 95 లక్షలు ఆమె, 50 లక్షలు ఈమె, 50 లక్షలు. ఆడోళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏసయ్యా ఏం వేసుకుంది అసలు ఆమె, ఏ డ్రెస్ వేసుకుంది, ఇప్పుడు ఆడవాళ్ళందరూ కువ్వీళ్ళు వరతా ఉంటుంది. అయితే జాగ్రత్త గమనించండి, వాళ్ళకి 100,000 రూపాయలు ఖరీదైన అవి ఉన్నాయి కానీ రక్షణ వస్త్రం వాళ్ళకి లేదు, సస్తి ఎక్కడికి పోతారో తెలియదు వాళ్ళకి. అయితే 500 రూపాయల శారీ కట్టుకుని కూర్చున్నా మీరు, రక్షణ వస్త్రం ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు. హల్లెలూయా, మీకు రక్షణ వస్త్రం, దేవుడు అది ధరింపజేశాడు. ఇప్పుడు వాళ్ళ అదృష్టవంతులో మన అదృష్టవంతులో చెప్పండి. ఇందాక ఒక నిమిషం ఏమనుకున్నారు మీరు, ఒక నిమిషం ముందు శిల్పాశెట్టి ఐశ్వర్య రాయ్ అనుష్క శర్మ ఏం అదృష్టం కలిసి వచ్చింది మీకు అనుకున్నాం కదా, వాళ్ళకి కాదు అసలు అదృష్టం, అసలు అదృష్టవంతులు మనం. ప్రైజ్ ద లార్డ్, రక్షణ వస్త్రం మనకు ధరింపజేశాడు. ఏమంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ వస్త్రాన్ని కాపాడుకున్నారా, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి. ఇందాక స్తుతి వస్త్రం చెప్పాను కదా, మీలో కొంతమంది స్తుతి వీరులు ఉన్నారు, మనలో కొంతమంది ఏదైనా పని ఉందనుకో దేవుడితో, అప్పుడు రోజుకి 7 సార్లు చేస్తారు స్తుతి, పని అయిపోయింది అనుకో ఒకసారి కూడా చేయరు. అంటే లేంటి, అవసరమైనప్పుడే బట్టలు వేసుకుంటారు, లేనప్పుడు బోసిమలతో ఉంటారు వీళ్ళు. ఆలోచించండి, అదే దిగంబరం అన్నాడు అక్కడ, నేను అంటున్నాడు ఎప్పుడు ఆ రక్షణ, అదే దాని ఏంటి ఆ స్తుతి వస్త్రం ఎప్పుడు ధరించుకున్నానండి. అంటే రోజు మనోళ్ళు ఏంటంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, చేస్తేనేమో 7 సార్లు 10 సార్లు 24 సార్లు, లేదంటే అసలు ఒక్కసారి కూడా. నేను అంటే నాకు కనీసం 3 సార్లు తగ్గకుండా ప్రతిరోజు చేయండి, అట్లీస్ట్ 3 సార్లు అని పెట్టుకోండి, అంతకన్నా ఎక్కువ చేస్తే థ్యాంక్ గాడ్, కానీ 3 కన్నా తగ్గొద్దు. ప్రతిరోజు రోజుకోసారి పొద్దున్న, రోజుకోసారి మధ్యాహ్నం, రోజుకోసారి సాయంత్రం, రోజుకి 3 సార్లు 24 గంటల్లో లేచిన కానుండి పడుకునే లోపు రోజు 3 సార్లు చేయండి. మీ పరిస్థితి ఎంత బాగుంటుందో ఒక 4 రోజులు చేసి చూడండి. ఆ 4 రోజులకి మీ పరిస్థితుల్లో మీకు ఆనందం లేదు, మీకు ఆశీర్వాదం లేదంటే వచ్చి మీ చెప్పు తీసుకొట్టండి నన్ను. అంటే మీ చెప్పుతో కొట్టించుకోవటం నాకు సరదాయిగా చెప్పేది ఛాలెంజ్ అంతే.
నిజం చెప్తున్నాను, ఇది ఛాలెంజ్. రోజుకి 3 సార్లు సీరియస్గా చేయండి, బ్లెస్సింగ్ చూస్తారు మీరు. ఆ రక్షణ వస్త్రం తీసేయద్దు, కాపాడుకోండి, అది కాపాడుకోండి. ఓకే, ఇక రెండవది, ఇదిగో అది స్తుతి వస్త్రం, కాపాడుకోండి. రెండవది రక్షణ వస్త్రం దేవుడు ఇచ్చాడు. మీరు బాప్తిజం ముందు రక్షించబడి సంఘంలో సభ్యులుగా చేరి బలలో పాల్గొన్నారు, రక్షణ వస్త్రం మీకు ధరింపజేశారు, అది పోగొట్టుకోదు. ఆదామవ్వకి రక్షణ వస్త్రం ఇస్తే వద్దాన్ని కోల్పోయి కచ్చరాలు ధరించుకున్నాడు. ఏంటా కచ్చరాలు? అంజూరు పాకులు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ముందు దాన్నే శపించాడు, అంజూరు చెట్టును శపించాడు. ఈ డెకరేషన్లో ఆయనకు వద్దు ఈ అంజూరు పాకులు. ఎందుకు దాన్ని శపించాడంటే స్వనీతి, అంటే తమ నీతితో వాళ్ళు ఏదో పరిశుద్ధం అయిపోతాం, రక్షింపబడతాం అని అనుకుంటున్నారు. నో నో నో, ఆ స్వనీతి అనే అంజూరపు చెట్టును చెప్పించాడు. ఏ చెట్టును చెప్పించాడు? ఆ చెట్టునే చెప్పించాడు ఆయన. ఆలోచించండి, యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో 6వ వచనంలో మనం పరిశీలిస్తే ఆ నీతిని, మన నీతిని ఆయన ఏమంటాడు చెప్పన, మా నీతి నీ దృష్టిలో మురుగుడ్డలాగా ఉందాయా. మన నీతి ఆయన దృష్టిలో ఎలా ఉంది? మురుగుడ్డలాగా ఉంది. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని గొప్పగా, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. నీ త్రోవలు సరళం అవ్వాలంటే నీ సొంత బుద్ధే, నీ బుద్ధే నిన్ను నాశనం చేసేది. కనుక నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నాకేం పర్లేదండి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి నాకు తెలుసు. వద్దొద్దు, ఆదాము అంతటి మోసం చేసింది. ఇప్పుడు ఆదాముకు ఆ కచ్చడాలు, ఆ అంజూరు పాకులు తొలగించి ఒరిజినల్ డ్రెస్ ఇవ్వటానికి, చర్మపు చొక్కాలు తొలగించడానికి దేవుడు డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి అక్కడ గొర్రె పిల్లగా వధించబడ్డాడు ఆయన. అక్కడ ఏదైనా వనంలో గొర్రె పిల్లగా వధించబడిన ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఇస్సాకుకు బదులుగా మోరియా కొండ మీద వధించబడిన ఆ ఇస్సాకుకు బదులుగా వధించబడిన గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఈ లోకంలో మనందరి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మనందరి పాపశాపాలు ఆయన మీద వేసుకొని మన యావత్ శిక్షంతా ఆయన అనుభవించి ఈ చక్కని రక్షణ వస్త్రం మనకివ్వటానికి మన నిమిత్తం మన యేసయ్య బలైపోయాడండి. ఏదేను తోటలో అక్కడ చర్మపు చొక్కాలు ఇవ్వటానికి ఇస్సాకుకు బదులుగా బలైపోయిన గొర్రెపిల్ల, మనకు బదులుగా బలైపోయిన గొర్రెపిల్ల ఒక్కలేనండి. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసయ్య. చప్పట్లు కొట్టి ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన బాప్తిసం పొందడానికి వస్తుంటే ఆయన పరిచయం చేస్తూ బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమంటారు చెప్పనా? నేను మీకు చెప్పనా, ఆయన పాదాలకు ఉన్న చెప్పుల వారు విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కానని చెప్పలా? నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తాను, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తానని చెప్పలా? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉందని మీకు చెప్పలా? ఆయనే ఈయన అంటానికి బదులు ఏమన్నాడు చెప్పను? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలు తన మీద వేసుకొని వారందరికీ బదులుగా శిక్షను అనుభవించడానికే వచ్చాడు ఈయన. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను అనుకుంటున్నా యోహాను సువార్త 20:29 అనుకుంటే ఈ మాట ఉంది. ఒకసారి మనం ఆలోచిస్తే అందరి పాపాలు తన మీద మోయటానికే, తన మీద వేసుకొని మోయటానికి వచ్చాడు. ఇప్పుడు ఆ యేసయ్య పేరు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే వచ్చేసింది నీకు రక్షణ వస్త్రం. ఆమేన్. అద్భుతమండి ఈ మాట. రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి, హృదయంలో ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ద వన్ అండ్ ఓన్లీ వన్, మృతులలో నుండి లేచినవాడు ఒక్కడే ఆయన, నా ప్రభు అని మనసులో నమ్మి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వచ్చింది. అదే రోమపత్రిక 10వ అధ్యాయంలో అదే 13వ వచనం కిందకు వస్తే అక్కడ అంటాడు, ప్రభు పేరట ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. ఎవడైతే ఆయన పేరెత్తి ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడు. ఏ పేరున, ఏ నామంలో ప్రార్థన చేస్తున్నారు మీరు? అయితే మీరు రక్షించబడ్డారు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 31వ వచనం అక్కడ అంటాడు, యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడదు. ఆయన విశ్వాసం ఉంచుబెట, నువ్వు రక్షించబడతావు, నీ ఇంటోళ్ళంతా కూడా రక్షించబడతారు. కనుక ఇప్పుడు మనకి రక్షణ రావటానికి మన కోసం శిక్షను అనుభవించి మనకి విలువైన రక్షణను సిద్ధపరిచిన ఆయనను నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన పేరట ఎవరు ప్రార్థన చేస్తారో వారికి ఉచితంగా రక్షణ ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ వస్త్రం కావాలా? మనకి వస్త్రం ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడైపోయి మన కోసం శిక్షను అనుభవించాడండి. సెల్యూట్ చేయాలండి. యేసయ్య మీకు కృతజ్ఞతలు.
మీ కృతజ్ఞతలు. మనకి ఈ వస్త్రాలు ఇవ్వడానికి, ఏ వస్త్రం మనం కోల్పోయిన ఈ రక్షణ వస్త్రం మనకి ఇవ్వటానికి, మనకి రక్షణ వస్త్రం ఇవ్వటానికి. ఎందుకంటే రేపు పొద్దున పరలోకం వెళ్ళినప్పుడు ఈ రక్షణ వస్త్రం లేదనుకోండి, ఏమంటాడు, ఏ వస్త్రాలు లేకుండా వచ్చాడు, ఎవరైనా బయట దోషేంటారు అంటారు. అంతే కనుక మనకు ఆ వస్త్రం కావాలి. ఇప్పుడు ముందే వస్త్రం లోనికి ఎంటర్ అవ్వాలంటే మనకు కావాల్సిన వస్త్రం ఏంటది? స్తుతి వస్త్రం. లోనికి వెళ్ళిన తర్వాత మనకి ఏ వస్త్రం కావాలి? రక్షణ వస్త్రం. ఇంకొంచెం లోపలికి వెళ్తాను, ఇంకొంచెం వెళ్దామా, ఇక దుకాణం సరిదేద్దామా, కొంచెం లోపలికి వెళ్దాం, కొంచెం లోపలికి వెళ్దాం. అక్కడ ఇందాక యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయంలో మనం చూస్తే, 61వ అధ్యాయంలో ఇందాక ఏమనుకున్నాం, ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేశాడు, ఆ తర్వాత నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ పైబట్ట? నీతి అను పైబట్టను ఆయన నాకు ధరింపజేశాడు. నీతి. ఇంతకీ నీతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందడానికి లైన్లోకి వచ్చారు. ఆయన లైన్లోకి వస్తే బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, అయ్యా నేను మీకు బాప్తిసం ఇవ్వటవా, నేను అంతటి కాదో, అంత అర్హత నాకు లేదు అంటాడు బాప్తిసం ఇచ్చావు. ఎందుకంటే ఆయన ఏంటో తెలుసు ఈయనకి. ఆయన ఏమంటాడు చెప్పనా, ఈ అయ్యా బాప్తిసం నీతి యావత్తు ఈ విధంగా జరగని. 3వ అధ్యాయము మత్తయిషువార్త 15వ వచనంలో ఈ మాట మనం చూస్తామని, నీతి యావత్తు ఈ విధంగా జరగని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరికీ వరాలు ఇచ్చేది, అందరికీ రక్షణ ఇచ్చేది, అందరికీ దీవెన ఇచ్చేది, అందరికీ నీతినిచ్చేది ఆయనే. ఏది ఇచ్చినా ఆయనే అందరికి ఇచ్చింది. ఇప్పుడు ఆయన కూడా పొందాడు బాప్తిసం. మీకు వద్దేంటి, బాప్తిసం పొందకుండా వెళ్ళిపోతారంటే? బాప్తిసం అది నీతి అవ్వచ్చు, అది నీతి, దేవుని నీతి. అలా జరగ అంటే ఇప్పుడు బాప్తిసం పొందితే ఏం జరుగుతుందండి? బాప్తిసం పొందితే మీరు వస్త్రం ధరించుకున్నారు. ఏ వస్త్రం? యేసైన వస్త్రంగా ధరించుకున్నారు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. ఎంతసేపు తీశారు గలతీయులు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. అంటే ఇప్పుడు మనం బాప్తిసం పొందామనుకోండి, యేసయ్య నామంలో మనం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. చూడండి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా లైవ్లో, ఎలా ఉంది నేను, ఎలా ఉన్నా, బాడీ ఎలా ఉంది? వైట్గా ఉన్నా కదా, సూపర్ వైట్, వైట్గా ఉన్నాను. నా బాడీ ఎలా ఉంటుందా, నా బాడీ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ చూడటానికి మాత్రం భలే కలర్ఫుల్గా, మంచి డ్రెస్ వేసుకొని, మంచి మంచి గుండీలు పెట్టుకొని, మంచిగా చక్కగా రెడీ అయి కూర్చున్నారు కదా, మీది ముందున్నారు కదా. ఇప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి మీరు అంతా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలా కాకుండా ఇది లేదనుకోండి, ఎవరడి గలీజోడు గాలోడు అంటారు. మీరు రేపొద్దున పరలోకం వెళ్ళాలనుకోండి, మనం ఏ వస్త్రం వేసుకున్నా సరే ఎవరేడో గాలోడు అంటారు, బయట దోషేంట్రైన అంటారు. ఏసైన ధరించేసుకొని, ఏసైన వస్త్రంగా ధరించేసుకున్నాం అనుకోండి, రాగానే వెంటనే గేర్లు తెలుసుకోండి, రండి రండి, కమాన్ సార్, కమిన్ సైడ్ సార్, కమిన్ సైడ్ అంటారు. అంటే ఆ ఇన్విటేషనే వేరు. అంటే ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మనకు రావాలంటే అక్కడ ఎవరికి ఇన్విటేషన్? యేసుక్రీస్తు ఒక్కడికే ఇన్విటేషన్. కనుక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనం ఏసైన ధరించేసుకోవాలి. ఇప్పుడు ఏసైన ధరించుకోవడం అంటే యేసునామంలో బాప్తిసం పొందాలంతే. ప్రైజ్ ద లార్డ్. యేసునామంలో బాప్తిసం అంటే మళ్ళీ ఇంకో రకంగా వెళ్ళిపోయారు మీరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాలి. సరే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంగతి నేను చెప్తున్నాను. యేసునామంలో బాప్తిసం అంటే ఇంకో సంగతి అయిపోయారు అన్నమాట వాళ్ళు. సరే, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎవరైతే బాప్తిసం పొందారో వారు ఆటోమేటిక్గా యేసుక్రీస్తును ధరించుకున్నారు. ఇంకా చెప్తున్నాను, ఇది నీతి. ఇంకా మనం హేబ్రేయుల నీతిమంతుడని పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడు? ఒకసారి 11వ అధ్యాయం హేబ్రేయులకు రాసిన పత్రికలో 4వ వచనంలో మనం పరిశీలిస్తే, విశ్వాసమును బట్టి అనే మాట చూస్తాం. అతడు అర్పణ అర్పించుట ద్వారా నీతిమంతుడు అని సాక్ష్యం పొందెను. అంటే దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే అతని అర్పణ అంత అద్భుతమైంది. దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, శ్రేష్టమైనది. అందుకు అతని అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతను నీతిమంతుడు అన్నాడు. అలా చేయటానికి కారణం ఇతను విశ్వాసమును బట్టి అనే మాట మనం చూస్తాం. అంటే అతనికున్న విశ్వాసమును బట్టి, అతడు చేస్తున్న ఈ అర్పణ, ఈ క్రియలను బట్టి, ప్రార్థనను బట్టి నీతిమంతుడని తీర్చబడ్డాడు. సరే, ఇంకో మాట దగ్గరికి నేను తీసుకుని వెళ్ళి ఈ 2వ పాయింట్ని కాస్త ముందు దాటేద్దామని నేను అనుకుంటున్నాను. ఇంకో మాట ఏంటంటే, యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయంలో 14వ వచనంలో యోబు భక్తుడు, యోబు భక్తుడు ఏమంటాడు చూడండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన
నాకు వస్త్రమును పాగాయు ఆయను. నేనేం ధరించుకున్నాను? నీతిని వస్త్రంగా ధరించుకున్నా. బ్లేజర్ కాదు ఆయన ధరించుకుంది, నీతిని వస్త్రంగా ధరించుకున్నా. కనుక అది నన్ను ధరించింది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రం తలపాగా అయింది. జాగ్రత్త గమనించండి. అంటే ఈయన వస్త్రాలుగా భావిస్తున్నాడు దేవునో చెప్పనా? నీతిగా, న్యాయంగా. అంటే ఇప్పుడు నీతి న్యాయం తప్పినోడికి ఏం లేవు అంతే ఆయన దృష్టిలో. నీతి న్యాయం తప్పినోడికి వస్త్రాలు లేవు. నేను నీతి న్యాయం ధరించుకున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పోగొట్టుకోవద్దు. నీతి న్యాయం అనే వస్త్రం దేవుడు మనకిచ్చాడు, కోల్పోవద్దు. బిలాముకి దేవుడిచ్చాడు. బిలాము డబ్బు సంపాదనలో పడిపోయి నీతి న్యాయం అనే వస్త్రాన్ని వదిలేసుకున్నాడు, దిగంబరైపోయాడు. సంసోనుకు దేవుడిచ్చాడు నీతి న్యాయం అనే వస్త్రం. ఒక అమ్మాయి కోసం నీతి న్యాయం అనే వస్త్రాన్ని వదిలేసుకొని దిగంబరైపోయి దెబ్బతినేశాడు. ఇలా మనం ఆలోచిస్తే చాలామందికి, భక్తులు అనుకునే వాళ్ళకి దేవుడు చక్కని విలువైన వస్త్రాలు ఇచ్చాడు. ఆ నీతి న్యాయం అనేది వదిలేసుకున్నారు. దేనికోసమో? ఒకడు అమ్మాయి కోసమైతే, ఒకడు డబ్బు కోసమైతే, ఇంకొకడు పదవి కోసమైతే, ఇంకొకడు బంగారం కోసమైతే, ఇంకొకడు దేని దేనికోసమో? బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళకి మీకు అర్థమైపోద్ది. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికోసం వదిలేసుకున్నాడు ఆ నీతి న్యాయాల్ని. మిమ్మల్ని అంటున్నాను, నీతి న్యాయం అనే వస్త్రం లేకపోతే దిగంబరులమే. దేవుడిచ్చిన నీతి న్యాయం అనే వస్త్రాన్ని వదులుకోవద్దు. ఏసయ్య వచ్చేస్తున్నారు, దాన్ని పోగొట్టుకోవద్దు. దాన్ని పోగొట్టుకోవద్దని ప్రభుపేట మీకు మనం చేస్తాం. మొదటి వస్త్రం స్తుతి వస్త్రం, పోగొట్టుకోవద్దు, అది చేస్తూ ఉండండి. రెండో వస్త్రం రక్షణ వస్త్రం, దేవుడిచ్చాడు అది మీకు నాకు ఇవ్వటానికి ఆయన ప్రాణాలే ఇవ్వాల్సి వచ్చింది. మనకిచ్చిన రక్షణ వస్త్రం యొక్క వాల్యూ ఎంత చెప్పినా ఆయన ప్రాణాలు అంత వాల్యుబుల్. అది కాపాడుకోండి, దేనికోసం పోగొట్టుకోవద్దు. మూడవది నీతి అనే వస్త్రం ఇచ్చాడు. డబ్బు కోసమో, అమ్మాయిల కోసమో, పదవి కోసమో, ఇంకా దేనికోసమో అది పోగొట్టుకోవద్దని చెప్తున్నాను. పోగొట్టుకోవద్దు, నీతి అనే వస్త్రం కాపాడుకోండి. ఇక నాలుగో వస్త్రం కీర్తన గ్రంథం 45వ కీర్తన 14 వచనం చూద్దాం. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. చూడండి చూడండి చూడండి, రాజు దగ్గరికి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుని ముందుకు మనం వెళ్ళబోతున్నాం. ఆమెన్. ఆమె ఎలా వస్తుంది, ఏ వస్త్రం ధరించుకొని వస్తుంది రాజు ముందుకి? విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు ముందుకు వస్తుంది ఆమె. మీకు ఈ సమయంలో ఒక ఈ విచిత్రమైన వస్త్రం గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఇజ్రాయేలీలు ప్రధానం చేస్తారు కదా, ప్రధానమా దాన్ని ఏమంటారు, నిశ్చితార్థం మన భాషలో నిశ్చితార్థం చేస్తారు కదా. నిశ్చితార్థం చేసుకున్న రోజున ఈ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, వీళ్ళిద్దరు గ్రీన్ జెండా ఊపేసిన తర్వాత ఇక నిశ్చితార్థం చేసేస్తారు. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఇక ఫిక్స్ అన్నమాట మ్యారేజ్. మ్యారేజ్ వెంటనే చేస్తారా? కొంచెం టైం పెడతారు. కొంతమంది ఏమో వారంలో, కొంతమంది ఏమో నెలలో, కొంతమంది ఏమో 3 నెలల్లో, మొత్తానికి టైం ఉంటుంది. వాళ్ళేమో కొంచెం ఎక్కువ టైమే పెడతారు. ఎందుకు ఎక్కువ టైం పెడతారు చెప్పనా? ఈ కన్య ఆమె విచిత్రమైన వస్త్రం ఆమె కుట్టుకోవాలి. పెళ్లి డోట్ లోపు షాప్కి వెళ్ళి కొనేసుకుంటున్నాం ఇప్పుడు మనం. కానీ ఇజ్రాయేలీలకి వాళ్ళకు ఒక ఆచారం ఏంటంటే ఈమె సొంతగా కుట్టుకోవాలి విచిత్రంగా. ఆమె విచిత్రమైన వస్త్రం ధరించుకొని ఇక అయిపోయింది డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు ఆ వస్త్రం ధరించుకొని రావాలి పెళ్లిపీటల మీదకి. చూడంగానే ఎంత టాలెంట్ రా, ఎంత టాలెంటెడ్ రా, ఎంత విచిత్రంగా భలే కుట్టుకుందరా. అసలు ఈమె జీవితాన్ని కూడా ఎంత జాగ్రత్తగా కుట్టుకుంటుందిరా. ఈమె కుటుంబాన్ని ఎంత ఏమండి, కుటుంబాలు కట్టబడాలంటే పురుషునికి బాధ్యత ఉంది కానీ ఎక్కువ బాధ్యత స్త్రీదేనండి. అందులోకి మన భారత స్త్రీలకి దండం పెట్టచ్చు. మీ ఓర్పు, మీ మంచితనం మీ కుటుంబాన్ని కడుతుంది. సెల్యూట్. నిజంగా మన భారత స్త్రీలకు ఆ విషయంలో మాత్రం నేను చాలా, మరి ఏ విషయం, మిగతా విషయాలు అడగొద్దు, నన్ను అడగొద్దు, అన్నీ అడగొద్దండి, ఎందుకండి బాబా అన్నాడు. ఆ విషయంలో మాత్రం మన భారత స్త్రీలు మన కుటుంబాలను, వాళ్ళ కుటుంబాలను ఎంత చక్కగా కట్టుకున్నారు. అందుకే రాణులు అయిపోతున్నారు కుటుంబానికి, వాళ్ళు ఏలుతున్నారు. సరే ఏదైనా కానివ్వండి, స్తోత్రం, హల్లెలూయా. సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే సరే ఇప్పుడు అన్నీ అడగొద్దులే అండి, మీరు అన్నీ వల్ల అసలు
ఇప్పుడు సరే ఇప్పుడు మన సబ్జెక్టులోకి వద్దాం. ఇజ్రాయేలీలు వాళ్ళు వాళ్ళ ఆచార ప్రకారం వంశక నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇక విచిత్రమైన వస్త్రం కుట్టడానికి వాళ్ళు చేసే పని ఏంటి? ఒక వస్త్రం తీసుకొని వస్తారు, ప్లెయిన్ శారీ లేదా ప్లెయిన్ డ్రెస్. ఈ ప్లెయిన్ డ్రెస్కి కొన్ని అయ్యేమంటారు, అయ్యి అల్లికలు సంథింగ్ అది అది ఎంబ్రాయిడింగు తర్వాత లేసులు అవి అంటారు కదా, అవన్నీ తీసుకొచ్చి అది వస్త్రానికి కుట్టాలి వెళ్ళం. అంటే దీని మీద సమ్ బొమ్మ లాంటిదో లేకపోతే ఒక ఫ్లవర్ లాంటిదో సంథింగ్ ఏదో గీసి ముందు ఆ ఆకారంలో వీళ్ళ దీన్ని కుట్టి చేస్తేనండి ఉంటుందండి. అబ్బాబ్బాబ్బ ఎంత అందంగా ఉంటుందో. ఇది వీళ్ళు ఎలాగ చేయలేరు, చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళ ఫుల్ దాని మీద ఫుల్ డబ్బులు అనమాట. అది జాగ్రత్త, మరి కష్టం ఉంది దానికి, అంత కష్టం ఉంది మరి దాని మీద ఎన్ని రోజులు కూర్చుంటే ఆ డ్రెస్ అలా వస్తుంది. ఇప్పుడు ఈమె సొంతగా కుట్టుకుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా. అయితే జాగ్రత్త గమనించండి, నేనంట నేను పుట్టక ముందు మా అమ్మగారు నా కోసం అలా కుట్టి రెడీ చేశారంట ఒక చక్కని ఒక డ్రెస్. నేను పుట్టిన తర్వాత నాకు వేసేవాళ్ళు ఎంత బాగుంది ఇది అనేవాళ్ళు. సరే ఈ రోజులు అంత రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు, కానీ అంత అవసరం కూడా ఏముందండి. ఇప్పుడు కరీ పాయింట్లు కూడా వచ్చేసి కోరండాల్సిన అవసరం కూడా లేదు. ఏ రక్తమే దేవుని స్తోత్రం, హల్లెలూయా బోలే దేవుని స్తోత్రం. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ విచిత్రమైన వస్త్రం, మరి ఈ స్త్రీలు పనిగల ఈ విచిత్రమైన వస్త్రం కొన్ని నెల్లు కుట్టి ఆమె పనితనం అంతా చూపించి ఇప్పుడు అలా చూపించడానికి ఏం చేస్తుంది? ఈ వస్త్రం ఇది ప్లెయిన్గా వచ్చినప్పుడు చక్కగా ఉంది ఇది, కానీ ఇప్పుడు దీనికి ఇంత సొగసు దిద్దటానికి ఎన్నిసార్లు గుచ్చాలి? నేను అనుకుంటున్నా కొన్ని లక్షల సార్లు దీన్ని గుచ్చేయాలి. అవునా? కొన్ని లక్షల సార్లు సూది పట్టి గుచ్చి 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 ఎన్ని లక్షల సార్లు గుర్తితే ఎంత అందం దీనికి వచ్చిందండి. చూచిన వాళ్ళంతా అబ్బా సూపర్ ఉందని, సూపర్ ఈ సూపర్ ఉందని జనాలు పొగిడేటట్టు ఇది చేయటానికి కొన్ని లక్షల సార్లు దానిలో గుచ్చి 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 ఎన్నిసార్లు గుచ్చితే దానికి ఆ సొగసు వచ్చింది. మనల్ని ఇంత సొగసుగా రేపు దేవుని ముందు మనం సొగసుగా నిలబెడటానికి ఏమి అందం, ఏమి విచిత్రం, ఏమి అందమైన ఈ విచిత్రమైన వస్త్రం అని మనల్ని అనిపించడానికి మన దేవుడు మనల్ని ఎక్కడికి పంపిస్తున్నాడు చెప్పనా? గుచ్చి 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 ఆ శ్రమంలోకి పంపిస్తున్నాడు దేవుడు. ఎస్, పరమగీత గ్రంథం మనం పరిశీలిస్తే 2వ అధ్యాయం పరమగీత గ్రంథం 2వ వచనం చూడండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చూడండి చూడండి, ఇప్పుడు స్త్రీలలో ఈ ప్రియురాలు ఎలా కనబడుతుందంట ప్రియునికి? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు. బలురక్కసి చెట్లు అన్ని ముళ్ళ తుప్పలే, ఆ ముళ్ళ తుప్పల మధ్య అందమైన వల్లి పద్మం ఎంత బాగుంటుందో. కానీ ఈ పక్కన ఇదొచ్చి ఏం చేస్తుంది? గాలి వస్తే ఇదొచ్చి గుచ్చింది, ఆ పక్క నుండి ఆ బలరక్క చెట్టు వచ్చి గుచ్చింది, ఇది గుచ్చింది, ఎట్టుండి గాలి వస్తుంది గుచ్చేస్తాను. వాటన్నిటి మధ్య ఈ వల్లి పద్మం ఇది పెరిగి ఎంత సువాసన, ఎంత సొగసు, ఎంత సౌందర్యంగా ఉంటుందో. చుట్టూ ముళ్ళు, చుట్టూ బలరక్క చెట్లు, కానీ మధ్యలో వండర్ఫుల్. ఈరోజు మీ చుట్టూ పరిస్థితులన్నీ గుచ్చి 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 మిమ్మల్ని బాధలు పెడుతుంటే ఆ శ్రమలన్నిటి మధ్య ఓర్పుతో సహనంతో మీ భక్తిని మీ ప్రార్థన జీవితాన్ని మీలో ఉన్న ఆ మంచితనాన్ని కాపాడుకుంటూ నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేస్తున్నారే యేసయ్యకు రాజుల రాజుకు మీరు అలా కనబడుతున్నారు, మీరు అలా కనబడుతున్నారు. మీ గురించే చెప్తున్నాను, హల్లెలూయా. మనందరం ఆయనకు అలా కనపడాలి. నాకే వస్తున్న ఏంటో ఈ కష్టాలు, ఏంటో యదవ జీవితం, నేను ఈ జీవితం జీవించే కంటే దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుండేది అనుకుంటున్నారు కదా మీరు. మీకు అలా శాపగ్రస్తంగా మీరు కనబడుతున్నారేమో మీకు మీరు, కానీ మీరు దేవునికి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఓర్పుతో సహనంతో ఈ కుటుంబ సభ్యులందరినీ అలా ఓర్చుకుంటూ జాగ్రత్తగా ఈ కుటుంబాన్ని లాక్కొస్తూ నిష్ఠగా శ్రద్ధగా ఇంటి వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఇంత మంచి భక్తి చేస్తున్నారే ఏసైకి మీరు అలా కనబడుతున్నారండి. రేపొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విచిత్రమైన వస్త్రాలు వేసుకొని ఆ కన్యక వస్తుంటే అసలు ఆయన అలా చూస్తూ ఇలా అంటూ ఉంటే ఇక గులాం అయిపోద్దాం, పడిన కష్టాలన్నీ మర్చిపోద్ది, హల్లెలూయా. అయితే రేపొద్దున్న ఏసయ్య ముందుకు మనం ఈ కష్టాలలో నుండి శ్రమలలో నుండి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఇట్లా అంటాడంట ఆయన, సూపర్ డ్రెస్ అని. ఆయన అలా అంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది.
కష్టాలలో నుండి వస్తున్న మీరు అలా కనబడతారా? బైబిల్ గ్రంథంలో ఆణిముత్యాలని చెప్పుకునే భక్తులు ఉన్నారే, వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే తెలుసా మీకు? ఆఫ్ కోర్స్ మన యేసయ్య కూడా అలా వచ్చినోడే. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు శరీరమందు సుఖపడెను, ఆహా శ్రమ పడెను. కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. యేసయ్య కూడా శ్రమ పడ్డాడు, కనుక మీరు శ్రమ పట్టడానికి రెడీ అయిపోండి. స్టెఫను కూడా యేసయ్య కోసం శ్రమ పడ్డాడు, రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. పౌలు కూడా యేసయ్య కోసం బహుశ్రమలో, ఇంకో మాట చెప్పాలంటే యేసయ్యను ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒక్కసారే కొట్టారు. ఆయన 5 సార్లు కొట్టారు పౌల్ని, బెత్తాలతో కొట్టారు ఒక్కసారే. ఈయన్ని 5 మార్లు బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఈయన్ని జైల్లో వేశారు. ఈయన్ని అబ్బబ్బబ్బా ఒకసారి కాదు 2 సార్లు ఎన్ని బాధలు బాధలు బాధ, వాటన్నిటిలోనూ ఆఖరికి ఏం చేశారు తెలుసా? తీగ నరికేశారు ఆయన్ని యేసయ్య కోసం. చెప్పేది మన పౌల్ గారి గురించి అని నేను చెప్పేది. ఆనందంగా ప్రాణం ఇచ్చాడు. రేపు పొద్దున యేసయ్య ముందుకు వెళ్ళినప్పుడు పౌలు గారిని ఏమంటాడు, అయ్యేం బాగుందయ్యా నీ డ్రెస్ అంటాడు ఆయన. విచిత్రమైన వస్త్రం. ఈరోజున శ్రమంలో నుండి వెళ్ళే వాళ్ళంతరూ యేసయ్యకి ఎలా కనబడతారు? ఏం వస్త్రం, ఏం వస్త్రం! ఏమండి ఇప్పుడు ఈ వస్త్రం ప్లెయిన్గా ఉంది, ప్లెయిన్గా. ఇప్పుడు దీన్ని గుచ్చి గుచ్చి నాకు వచ్చొద్దు, గుచ్చితే ఊరుకోను అందనుకోండి. అది ఎలా ఉండదు, ప్లెయిన్గానే ఉండదు, బోడిగా. దీన్ని వేసుకొని వెళ్ళారనుకోండి సూపర్ అంటాడా, డూపర్ అంటాడు ఆయన. అయితే ఇప్పుడు దీన్ని గుచ్చి గుచ్చి గుచ్చటానికి ఇది ఇష్టపడింది అనుకోండి, దానిపైన డిజైన్ చూస్తానికి ఎంత బాగుంటుందండి. కనుక ఇప్పుడు ఇది విచిత్రమైన వస్త్రం అవటానికి కారణం ఏంటో చెప్పనా? కొన్ని లక్షల సార్లు సూదులు పోట్లు భరించింది, అది శ్రమలను భరించింది. ఇలా బైబిల్ గ్రంథంలో అందరూ, అఫ్కోర్స్ శిష్యులంతా కూడా, వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చారు. ఒక మాట మీకు నేను గుర్తు చేస్తాను, అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం ఒకసారి తీయండి. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకలగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలను అని వారిని హెచ్చరించిరి. చూడండి చూడండి, ఇక్కడ అనేక విధాలుగా సుఖపడి సుఖాలు అనుభవించి సంతోషాలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. సుఖపడే వాళ్ళకి పరలోకం లేదో ఇక్కడ ఎవరికో చెప్పండి. అనేక శ్రమలను అనుభవించి, అనేక శ్రమలను అనుభవించి, ఎవడైనా నాకే కష్టం లేదో నేను పరలోకం వెళ్ళిపోతాను, ఇక్కడ ఎలాగా ఇక్కడ ఎలాగ సుఖ సుఖంగా ఉన్నా రేపొద్దున అక్కడ కూడా, ఇక్కడ సుఖం బాగా సుఖపడేవాడు రేపొద్దున అక్కడ నరకంలోకి వెళ్తాడు. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసుగా, బహుగా సుఖపడిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇది ఇక్కడ అదే అంటున్నాడు. అనేక శ్రమలను అనుభవించి, అనేక శ్రమలను అనుభవించి దేవుని, మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలను అని. ఈ అనేక శ్రమలను అనుభవించి ఎక్కడ ప్రవేశిస్తాం మనం? దేవుని రాజ్యంలో. అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే గుచ్చి 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 గుచ్చటానికి సిద్ధపడాలి మనం. లేకపోతే నా డ్రెస్ ఎలా ఉందో బోడిగా అట్టనే ఉంటుంది. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ శ్రమలు, నేను దురదృష్టవంతుడిని, నేను నా జాతకమే ఇట్టాను, నా రాతి ఇట్టాను. చెప్పించుకోవద్దు మిమ్మల్ని మీరు, మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు. మిమ్మల్ని రేపు దేవుడు అలా చూడబోతున్నాడు, కమాన్ కమాన్ మై డియర్ అని రేపొద్దున అనబోతున్నాడు ఆయన. ఆయన రేపొద్దున మనల్ని అలా పిలవాలంటే కమాన్ కమ్ ఇన్సైడ్ అంటే మనకు ఆ వస్త్రం, విచిత్రమైన వస్త్రం అంటే శ్రమలలో నుండి వచ్చిన వాళ్ళం మనందరం, సుఖాలలో నుండి వచ్చిన వాళ్ళం కాదు. కనుక ఆ వస్త్రం, విచిత్రమైన వస్త్రం అంటే అదండి. ఇప్పుడు ఎన్ని వస్త్రాలు తెలుసుకున్నారు? మొదట స్తుతి వస్త్రం, పోగొట్టుకోవద్దు, కాపాడుకోండి. రెండవది రక్షణ వస్త్రం. మనకు ఆ రక్షణ వస్త్రం, తనకు ప్రాణాలే పోయినాయి ఆయనకి, కాపాడుకోండి, దాని వాల్యూ ఎరిగి దాన్ని కాపాడుకోండి. మూడవది నీతి అను పై వస్త్రం. ఈ నీతిని వదులుకోవద్దు. బిలాములాగో, సంసోన్లాగో, సొలమోన్లాగో, గెహజీలాగో, ఆకాన్లాగో వదులుకోవద్దు ఈ వస్త్రాన్ని, ఈ నీతి అనే వస్త్రాన్ని కాపాడుకోండి. దేనికోసం వదులుకోవద్దు? నాలుగవది విచిత్రమైన పనిగల వస్త్రం. ఈ వస్త్రం కోసం ఎన్ని కష్టాలైన దానికి స్త్రడీ, దీన్ని నేను వదులుకోను అని ఆ విచిత్రమైన పనిగల వస్త్రాన్ని ధరించుకోండి. లాస్ట్ వస్త్రం ఒక్క నిమిషంలో చెప్పేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథంలోనే 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం ఈ వచనం చదివినప్పుడు మా నాన్నగారే గుర్తొస్తారు నాకు, ఎందుకంటే దీని మీద నా చిన్నతనంలో మా నాన్నగారు స్టేజ్ మీద అటు ఇటు పరుగులు తీస్తూ వాక్యం చెప్పారు, నాకు బాగా గుర్తు చిన్నతనం. అది
ఇన్నాళ్ళకి ఈ వచనం మీద నేను కొన్ని రెండు మాటలు చెప్పే అవకాశం నాకు దక్కింది. మా నాన్నగారే నా మదిలో గుర్తొస్తున్నారు ఈ మాట చదివిన ఈ మాట మీకు ఇప్పుడు చెప్తున్నా. ఏంటో ఈ మాట చూడండి, 52వ అధ్యాయము యెషయా గ్రంథం మొదటి 2 వచనాలు. సియోను మ్లెమ్మో మ్లెమ్మో, నీ బలము ధరించుకునము, పరిశుద్ధమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునము, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనా వాడొక్కడైనను అపవిత్రువాడు ఎవడైనను నీ లోపలికి రాడు. 2వ వచనం చూడండి, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండము, చెరబట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. ధూళి దులుపుకొనుము, ధూళి దులుపుకోవటం అంటే ఏం చేస్తారు అంటే అంతవరకు ధూళి అయిపోయింది అన్నమాట, దులిపేసుకో. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళబోతున్నాం, పెళ్లికి వెళ్ళబోతుంటే ఎక్కడ దూరం మనం, ఇదంతా అయిపోయింది ధూళి ధూళి. దాన్ని ఏం చేస్తాం, అట్టని వెళ్ళిపోతాం నీరు, ఎవడు రెడో గలీజోడు అంటారు కదా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, ధూళి దులుపుకో. పైన ఏమున్నాయి, మెడకట్లు అన్ని కట్టేసుకున్నాం, ఆచారాలు అనే కట్లు, దురలవాట్లు అనే కట్లు, ఇక రకరకాల కట్లు, ఈ మెడకట్లు విప్పేసుకో, ధూళి దులిపేసుకో, మెడకట్లు విప్పేసుకో. సియోను కుమారి కమాన్ లెమ్మో, బలం ధరించుకో, బలం ధరించుకో. పరిశుద్ధమైన పట్టణమా యెరూషలేమా, నీ సుందర వస్త్రం ధరించుకో. ఏంటి అదేది, సుందర వస్త్రం, బలము అనే వస్త్రం, సుందర వస్త్రం, అది ధరించుకో, ధూళి దులిపేసుకో, నీ మెడకట్లు విప్పేసుకో. ఇదిగో సుందర వస్త్రం, అదేంటి ఆ సుందర వస్త్రం, బలము అనే వస్త్రం ధరించుకో. సియోను అన్న దేవుని ప్రజలు, యెరూషలేము అన్న దేవుని ప్రజలు, ప్రియ దేవుని ప్రజలారా, బలం ధరించుకోండి, బలం ధరించుకోండి, మెడకట్లు విప్పుకోండి, ధూళి దులుపుకోండి, మెడకట్లు విప్పుకోండి. కమాన్ కమాన్, బలం ధరించుకోండి, రండి, గెట అప్, లెమ్ము అంటున్నాడు చూడండి, లెమ్ము. దీని గురించి చాలా ప్రసంగం ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రసంగం వైపుకి నేను వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. అసలు ఈ బలం ధరించుకోవటం అంటే ఎలా ధరించుకోగలం, ఈ బలం ధరించుకోవాలంటే మనం ఏం చేయాలి, మీకు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. తండ్రులారా అన్నాడు, పిల్లలారా అన్నాడు, వీళ్ళిద్దరి మధ్య యవనస్తులారా అన్నాడు. తండ్రుల గురించి పిల్లల గురించి చెప్పింది పక్కన పెడదాం, యవ్వనస్తుల గురించి అక్కడ మాట్లాడుతూ అంటాడు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉంది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు, అందుకే మీకు రాస్తున్నా. అంటే ఇప్పుడు యవ్వనస్తులు దుష్టుణ్ణి జయించారు, కారణం వీళ్ళు బలవంతులు, ఎందుకంటే బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. కాదు, అది కాదు, బూస్ట్ కాదు, కాంప్లైంట్ కాదు. వీళ్ళ బలవంతులు అవడానికి కారణం ఏంటంటే, ఈ బూస్ట్ బలంతో మనుషులను కొట్టొచ్చేమో కానీ అపవాదిని కొట్టడం అవదు. కనుక అపవాదిని కొట్టాలంటే, అపవాదిని జయించాలంటే అక్కడ అంటున్నాడు, మీరు దుష్టుని జయించారు, కారణం ఏంటి చెప్పనా, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది. యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, అందరికీ చెప్తున్నాను, దేవుని వాక్యం మీలో ఉంటే మీరు బలం ధరించుకుంటారు. కమాన్, దూలు దులిపేసుకోండి, మెడకట్లు విప్పేసుకోండి, ఈ సుందర వస్త్రం అంటే బలం అనే సుందర వస్త్రం ధరించుకోండి. కమాన్, పెండ్లి విందుకు వెళ్ళే టైం అయింది, కమాన్, ధరించుకోండి సుందర వస్త్రం, బలం ధరించండి, బలం అనే సుందర వస్త్రం ఇది ధరించుకోండి. బలవంతులు అవ్వాలంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. ఇంకా 2వది, మనం బలవంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములు ఎదురించడానికి శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు, అంటే దేవుడిచ్చిన సర్వ అంగానికి, అన్ని అంగాలకి కవచాలు ఇచ్చాడండి. ఆ కవచాలు ఏంటి, పాదాలకు ఇచ్చాడు రక్షణ అనే సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు, సిద్ధ మనసు అనే జోడు, సమాధాన సువార్త సిద్ధ మనసును జోడు, అది పాదాలకు ఇచ్చాడు. డాల్ ఒకటి ఇచ్చాడు, చేత్తో పట్టుకునే డాల్, ఆ డాల్ పేరు ఏంటంటే, ఎవడు అగ్ని బాణాలు వేసినా సరే టక్ టక్ దానికి తగులుతాయి, మనకి తగలవు. ఆ డాల్ పేరు ఏంటంటే విశ్వాసం అనే డాల్. కత్తి ఒకటి ఇచ్చాడు, ఈ కత్తి ఏంటంటే వాక్యం, దేవుని వాక్యం అనే కత్తి. తలకి హెల్మెట్ ఒకటి ఇచ్చాడు, ఈ హెల్మెట్ ఏంటంటే రక్షణ అనే హెల్మెట్, రక్షణ అనే హెల్మెట్. ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఇచ్చాడు, అంటే ఎవడని వేసిన దీన్ని గుచ్చుకోకుండా బ్రెస్ట్ ప్లేట్. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏంటంటే నీతి అనే మైమరువు, ఇప్పుడు నడడానికి సత్యం అనే దట్టి, ఇవి అన్ని ధరించుకోండి. ఇవి ఇవి ఏంటి, సర్వాంగ కవచాలు, అంటే కాలు మొదలుకొని నడినెత్తి వరకు సర్వాంగ కవచాలు మనకి ఇచ్చాడు. ఇవి ధరించుకుంటే మనం ఏమవుతాం, అపవాది ముందుకు వెళ్ళినప్పుడు అపవాదిని, వాడి బాణాలన్నీ మనం ఎదుర్కోగలం, వాడితో మనం
ఫైట్ చేయగలుగుతాం. కనుక అలా ఫైట్ చేసి నిలబడాలంటే బలం ధరించుకోవాలి. ఈ బలం వీటిని ధరించుకుంటే మనకు ధైర్యం బలం వస్తుంది. మూడవది యెషయా గ్రంథం 40:31 అక్కడ అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అంటే నూతన బలం పొందాలంటే మనం ఎవరి కోసం చూడాలి? యెహోవా కోసం ఎదురు చూడాలి. ఇలా చెప్తూ వస్తే అపొస్తలుల కార్యం 8:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ ప్రదేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అంటే శక్తి ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కానీ ఇప్పుడు ఈ శక్తి మనం పొందుకోవాలి. దూలు దులుపుకోండి, మెడకట్లు విప్పుకోండి, సుందర వస్త్రాలు ధరించుకోండి. ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొనే టైం వచ్చింది. కమాన్ సియోనో యెరూషలేమా, కమాన్ లెమ్మో లెగండి, ఇదిగో రండి, కమాన్ ఈ బలం ధరించుకొని బయలుదేరండి అంటున్నాడు. ఈ బలం ధరించుకొని, ఈ బలం అనే సుందర వస్త్రం ధరించుకొని మనం బయలుదేరదాం. 5 వస్త్రాలు పగొట్టుకోవద్దు. ఈ 5 వస్త్రాలను ధరించుకుందాం. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. దొంగవలే వస్తున్నాడు ఆయన. ఆయన వచ్చేటప్పటికి 5 వస్త్రాలు ఉన్నవానికే ప్రమోషన్ ఇక్కడ నుండి, లేకపోతే ఇక్కడే ఆగిపోతాం ఫిక్స్ చేసుకొని. కనుక మనం ఇక్కడ నుండి ఎత్తబడాలంటే, కను రెప్ప పాటలో మనం ఎత్తబడి ఆయన ముందు మనం నిలబడాలంటే డ్రెస్ ఉండాలి. ఏంటి డ్రెస్సు? 5 రకాలు చెప్పాను మీకు. ఒకటేమో స్తుతి వస్త్రం, కాపాడుకోండి. 2, రక్షణ వస్త్రం, కాపాడుకోండి. 3, నీతి అనే పై వస్త్రం, కాపాడుకోండి. 4, విచిత్రమైన పనిగల వస్త్రం, కాపాడుకోండి. 5, సుందర వస్త్రం. ఆ సుందర వస్త్రం అనేది ఏంటంటే బలము అనే వస్త్రం. ధరించుకుందాం. ఈ వస్త్రాలు ధరించుకొని రెడీగా ఉందాం. ఎప్పుడు వస్తారో తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఏవన్నీ? ప్రస్తుతం కరోనా వేదనలు వస్తున్నాయి. దానికి ముందు కరోనా వచ్చింది. కరోనా వచ్చిందంటే వెంటనే మళ్ళీ మిడతల దండు వచ్చింది. కరోనాకు ముందు అన్నమాట. ఈ కరోనా ఫాలోస్ మిడతల దండు. మిడతల దండు తర్వాత కాకుల దండు. పోయిన వారం మనం తెలుసుకున్నాం కదా కాకుల దండు. ఇదే టైంలో బీభత్సమైన తుఫాను. తుఫాను మాత్రమే కాదు, వరదలు వస్తున్నాయి. రకరకాల రకరకాల భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం. నిన్న నా సెల్ ఫోన్లోకి వచ్చింది అదేదో, అది ఎలా ఉందంటే అది అదో రకమైన పురుగు. అది అది భయంకరంగా ఉంది అసలు. అది పెనుజోల్. అసలు ఇవన్నీ ఏంటంటే నాకు ఈ నెక్స్ట్ అదే వస్తుందంట, రష్యా నుండి వస్తుంది అది. అంటే ఒకసారి ఆలోచిస్తే నేను దాని మీద ప్రిపేర్ అవ్వలేదు. లేదా దాని గురించి కూడా నేను చెప్పేవాడిని కొంచెం లోతుగా. ఎందుకు పద్దాక ఇవన్నీ పురుగుల గురించి మెడతల గురించి చెప్తున్నాడు, ఏంటో పద్దాక అని అంటారేమని నేను, మీరు అలా అనుకోకూడదని ఇప్పుడు నా సబ్జెక్ట్ నేను మార్చుకున్నా. అది వదులనా, దాన్ని కూడా చెప్తాను ఏదో ఒక రోజున. అది ఒకసారి ఆలోచించండి. అదొకటి రెడీగా ఉంది రష్యా నుండి వచ్చేయటానికి. ఆల్రెడీ చాలామంది చచ్చిపోయారంట. ఈ మాటలు మనం ఆలోచిస్తే ఇలాంటి వైరస్లు ఇంకా బోల్డ్ అని రావడానికి సిద్ధంగా ఉన్నాయంట. చాలా రెడీగా ఉన్నాయి ఇవన్నీ. ప్రభు వీటన్నిటిని చూపిస్తూ జనాల్లో కొంచెం అలర్ట్నెస్ తీసుకొచ్చి ఆయన ఏమన్నాడు చెప్పనా, ఇవన్నీ అలా వచ్చేసి దుమ్మిగా మీద పడిపోయే లోపల ఆయన వచ్చేసి మనల్ని తీసుకెళ్ళిపోతా టక్మని. హ్యాపీగా ఉంటుంది కదా అనిపిస్తే. అందుకే బట్టలు వేసుకోండి, వేసుకోండి ఇప్పుడు. ఓకే రెడీ అయిపోండి, అందరూ రెడీ అయిపోండి. ఇదేంట్రా బాబు ఇందాక చెప్పాడు రెడీ అవ్వమని, మళ్ళీ కాస్త కూర్చొని మర్యాద కూర్చొని వినండి అన్నాడు, మళ్ళీ రెడీ అవ్వమన్నాడు, ఇప్పుడు రెడీ ఎక్కడికి వెళ్ళాలి మేము అన్నది. వచ్చేస్తున్నాడు ఆయన, ఆయన వచ్చేస్తున్నాడు రెడీ. ఏ వస్త్రాలు? హే ఈ ప్యాంటు షర్ట్ కాదండి, లేకపోతే ఈ శారీ కాదండి, ఆయన ఏ వస్త్రాలు ఎదుగో చెప్పాడు. 5 వస్త్రాలు చెప్పాడు. స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి అనే పై వస్త్రం, విచిత్రమైన పనిగల వస్త్రం, సుందర వస్త్రం, అదే బలం అనే సుందర వస్త్రం ధరించుకోండి, రెడీగా ఉండండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.